वासुदेवाय। ओम ओम नमो भगवते नमो वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण, अंदर की स्वागतం. ఈరోజు మనము కుంతీదేవి యొక్క ప్రార్థనలు చూస్తున్నాం. అంటే ఇప్పటి వరకు కూడా అశ్వత్థామ వదిలినటువంటి బ్రహ్మాస్త్రం వలన ఉత్తరకి కలిగినటువంటి అపాయం నుంచి శ్రీకృష్ణ భగవానుడు రక్షించడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా రక్షించారు? పరమాత్మ రూపంలో ఉన్నారు. సర్వం వ్యాపించి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించి ఆయన యొక్క మాయతోటి గర్భాన్ని కప్పేశారు. అలా కప్పేయటం వలన బ్రహ్మాస్త్రం అనేటువంటిది నిర్వీర్యమైపోయింది. బ్రహ్మాస్త్రం యొక్క తేజము భగవంతుడి యొక్క తేజము కంటే గొప్పదేం కాదు. అందుకనే భగవంతుడి యొక్క తేజం ఉన్నది నిర్వీర్యమైపోయింది. ఏ విధంగా కృష్ణ భగవానుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించి పరీక్షన్ మహారాజుని రక్షించారు అనేటువంటి విషయం పూర్తి వివరణలు మనకి మళ్ళీ 13వ అధ్యాయంలో వస్తాయి. ఇక్కడ జస్ట్ ఎలా వచ్చింది అని అంటే ఇక్కడ మెయిన్ ఫోకస్ అంతా కుంతి ప్రేయర్స్. అందుకనే మనకి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువు పరీక్షన్ మహారాజుని రక్షించడం జరిగింది అనేంతవరకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో దాని తర్వాత డీటెయిల్స్ మనము 13వ చాప్టర్ చెప్పుకునేటప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఎప్పుడైతే ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షన్ మహారాజుని శ్రీకృష్ణ భగవానుడు రక్షించారు, ఆ తరువాత ఇక మరి ద్వారకకి ప్రయాణం అవడానికి శ్రీకృష్ణ భగవానుడు తయారయ్యారు. అప్పుడు ద్వారకకి వెళ్తున్నటువంటి రథంలో కూర్చొని ఉన్నప్పుడు కుంతీదేవి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టింది. కుంతీదేవి మాట్లాడుతుంది. సో కుంతీదేవి మాట్లాడుతూ మొదటిగా నీకు నా నమస్కారములు అనేటువంటి విషయాన్ని తెలియజేసింది. అయితే మనం దానికి వివరణ నిన్న చూసాము. అయితే కుంతీదేవి వరుసకి మేనత్త శ్రీకృష్ణ భగవానుడికి, పైగా వయసులో చాలా పెద్ద, తన తల్లిదండ్రుల వయసు కలిగినటువంటి ఆమె. మేనత్త అంటే సుమారు తల్లితో సమానం. తల్లితో సమానమైనటువంటి ఒక స్త్రీ కృష్ణుడికి వందనాలు తెలియజేయడం ఏంటి అని మనందరికీ కూడా అనుమానం రావచ్చు. అందుకనే ఆమె నువ్వు ఆదిపురుషుడివి అనేటువంటి విషయం చెప్పింది. అంటే నీకు ఉట్టిగానే చెప్పట్లేదు నేను నమస్కారాలు, నువ్వు ఆది పురుషుడు కాబట్టి నేను నీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను అని అనేటువంటి విషయం చెప్పింది. ఆది పురుషుడు అంటే పురుషుడు అంటే చాలా మంది పురుషులు ఉన్నారు కదా, మరి నేను కూడా ఒక పురుషుణ్ణి అని అనుకోవచ్చు. లేదంటే మనందరికీ కూడా డౌట్ రావచ్చు, ఎందుకు కృష్ణుడు పురుషుడు అయితే నమస్కారం చేయాలి, పురుషులు ఎంతమంది లేరు, కృష్ణుడికి మిగిలినటువంటి పురుషులకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేటువంటి సందేహం మనందరికీ కలగచ్చు. అందుకనే తర్వాత మాటలో కుంతీదేవి నువ్వు భౌతిక జగత్తుకి పరమైనటువంటి వాడివి. అంటే ఏ పురుషుడు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ అని అంటే మనలాగా పురుష వేషం వేసుకుని ఉన్నటువంటి పురుషుల గురించి మాట్లాడట్లేదు కుంతీదేవి, భౌతిక జగత్తుకి పరమైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంది. అందుకనే ఆయన ఆది పురుషుడు అని, అందుకనే నేను నీకు వందనాలు తెలియజేస్తున్నాను అనేటువంటి విషయం చెప్పారు. పైగా కుంతీదేవి ఇంకా ఈశ్వరుడివి అనేటువంటి మాట కూడా సంబోధించడం అనేటువంటిది జరిగింది. సో మళ్ళీ మనందరికీ డౌట్ రావచ్చు, ఈశ్వరుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఈశ్వరుడు. చాలామంది దేవీదేవతలు ఉన్నారు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఈశ్వరులే. మరి వాళ్ళతో కంపేర్ చేస్తే ఏ ఈశ్వరుడు గురించి మాట్లాడుతుంది శ్రీ కుంతీదేవి అనేటువంటి డౌట్ మనందరికీ రావచ్చు. అందుకని కుంతీదేవి ఇక్కడ నువ్వు ప్రకృతే పరం అంటే ఈ ప్రకృతికి పరమైనటువంటి ఈశ్వరుడివి అనేటువంటి విషయం చెప్తుంది. అంటే దేవీదేవతలు అందరూ కూడా ఈశ్వరులుగా వాళ్ళ స్థాయిలో పరిగణింపబడినప్పటికీ దేవీదేవతలు అందరూ కూడా ప్రకృతికి పరమైనటువంటి వాళ్ళు కాదు. కానీ శ్రీకృష్ణ భగవాన్ని ఉద్దేశించి కుంతీదేవి నువ్వు ప్రకృతికి పరమైనటువంటి వాడివి, అందుకనే నీకు నా నమస్కారాలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆ తర్వాత కుంతీదేవి తన ప్రార్థనలో మొదటి శ్లోకంలోనే అంతర్బహిర్ అవస్థితం అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అంటే నువ్వు అంతర్బాహ్యాల్లో ఉన్నావు అనేటువంటి విషయం చెప్తుంది.
అయితే మరి అంతర్బాహ్యాల్లో ఉండడము అని అంటే భగవంతుడు ఆధ్యాత్మిక విశ్వానికి చెందినటువంటి వాడైనా కానీ ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా వ్యాపించి ఉన్నాడు. అలానే ఈ భౌతిక విశ్వానికి పరంగా కూడా ఉన్నారు. అలానే మన శరీరంలో హృదయంలోనూ ఉన్నారు, మన హృదయానికి బయట కూడా ఉన్నారు. సో ఈ విధంగా అంతర్ బహిర్ అవస్థితం అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకు చెప్పారు ఈ విషయం అంటే మన కళ్ళ ముందే ఉన్నా కానీ మనం అందరం కూడా కృష్ణుణ్ణి అనుభూతం చేసుకోలేకపోతున్నాము, ఎందుకంటే కృష్ణుడు అగోచరుడు అనేటువంటి విషయం తెలియచేశారు. అంటే మొట్టమొదటి శ్లోకంలోనే కృష్ణుడికి సంబంధించినటువంటి పూర్తి తత్వాన్ని కుంతీదేవి తన ప్రార్థనలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, మరి నువ్వు అగోచరుడివి, మరి అగోచరుడు అయితే మరి ఎందుకు అగోచరుడివి అనేటువంటి విషయం మనకి రెండవ శ్లోకంలో కుంతీదేవి చేస్తున్నటువంటి రెండవ ప్రార్థనలో తెలియజేస్తుంది. కృష్ణుడు ఆది పురుషుడు కరెక్టే, మరి సామాన్య మానవుల యొక్క ఇంద్రియాలకి కనిపించడు. సామాన్య మానవులు తమ భౌతికమైనటువంటి ఇంద్రియాలతో కృష్ణ భగవానుడు తెలుసుకోలేరు. మరి అయితే ఎందుకు తెలుసుకోలేరు, అధోక్షజుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయం రెండవ శ్లోకంలో కుంతి మహారాణి తెలియజేస్తున్నారు. సో ఆమె తెలియజేస్తున్నటువంటి రెండవ శ్లోకంలో కారణం ఏమిటి అని అంటే మాయా జవనిక జవనిక అచ్ఛన్నం, అంటే మాయా అనేటువంటి తెర మన కళ్ళని కప్పేసి ఉంది కాబట్టి మనం కృష్ణ భగవానుణ్ణి చూడలేకపోతున్నాము, కృష్ణుణ్ణి మనము తెలుసుకోలేకపోతున్నాము అనేటువంటి విషయం చెప్పింది. అంటే మాయ యొక్క ప్రభావంలో ఉన్నటువంటి మనం శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోలేము, శ్రీకృష్ణ భగవానుని మనం అర్థం చేసుకోలేము, శ్రీకృష్ణ భగవానుని చూడలేము. ఏ విధంగా అయితే మేఘాలు సూర్యుడిని కప్పేసి ఉంటే మనము మన కళ్ళకి సూర్యుడు కనపడడు, కానీ సూర్యుడిని కప్పడం అనేటువంటిది మేఘాల తరం కాదు, సమస్తము వ్యాపించి ఉన్నటువంటి సూర్యకిరణాలని ఒక చిన్న మేఘం అడ్డం వచ్చి కప్పేయటం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు, కానీ అది మన కళ్ళను మాత్రమే కప్పేస్తుంది తప్ప సూర్యుడిని కప్పేదు. అదేవిధంగా ఈ మాయ భగవంతుణ్ణి కప్పేది, మన కళ్ళకి అడ్డంగా తెరగా ఉంటుందన్నమాట. అందుకనే ఇక్కడ మేఘాలతో కప్పబడి ఉన్న సూర్యుడిలా మాయతో కప్పబడి ఉన్న కళ్ళన్నీ కప్పబడి ఉన్నాయి కాబట్టి మనము భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నాము అనేటువంటి విషయం కుంతి మహారాణి తెలియచేశారు. దానికి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే మనం మన ఇంద్రియాలను కృష్ణ సేవలో ఉపయోగిస్తామో, ఎప్పుడైతే మన ఇంద్రియాలు అలా కృష్ణ సేవలో ఉపయోగించడం వల్ల పవిత్రం అవుతాయో, అప్పుడు మనము కృష్ణ భగవానుణ్ణి మన కళ్ళతో చూడగలము అనేటువంటి విషయాలు చెప్పారు. అంటే భౌతికమైనటువంటి ఇంద్రియాలని ఆధ్యాత్మిక ఇంద్రియాలుగా మార్చాలి, అప్పుడు మనం కృష్ణ భగవానుని మనము చూడగలుగుతాం. అలా చేయాలి అని అంటే మనము భావభక్తి స్థాయికి వెళ్ళాలి. భావభక్తికి వెళ్ళడము అనంటే మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ నివృత్తి అయిపోవాలి. అనర్థ నివృత్తి జరిగినప్పుడు కృష్ణ భగవానుని మనము ప్రత్యక్షంగా ముఖాముఖి చూడవచ్చు. అయితే కృష్ణ భగవానుని ముఖాముఖి చూడాలి అంటే ఏం చెయ్యాలని చెప్తున్నారు, ఇంద్రియాలని పవిత్రీకరణ చేయాలి అని. ఇంద్రియాలను పవిత్రీకరణ చేసేటువంటి విధానం ఏమిటి, ఇంద్రియాలతోటి కృష్ణ భగవానుడికి సేవ చేయాలి. ఎలా చేయాలి, సాధన భక్తి. ఎప్పుడైతే మనం సాధన భక్తి చేస్తామో అప్పుడు మనము మన ఇంద్రియాలు పవిత్రీకరింపబడతాయి. సాధన భక్తి చేయకుండానే నా కృష్ణుడు కనపడుతున్నాడు, సాధన భక్తి చేయకుండానే నేను కృష్ణుడితో మాట్లాడగలుగుతున్నాను అనేటువంటిది వాళ్ళ యొక్క భ్రమ. అంతే తప్ప సాధన భక్తి అనేటువంటిది లేకుండా కృష్ణ భగవానుని అవగతం చేసుకోవటం అనేటువంటిది సాధ్యం కాదు. మరి మనము కృష్ణుడి గురించి చేస్తున్నటువంటి ఆలోచనలన్నీ మన భ్రమలే అవుతాయి ఎప్పుడైతే మనం భక్తి సాధన చెయ్యకుండానే కృష్ణుడి గురించి ఆలోచనలు చేస్తే. మరి అలాంటి మనము గోలోకానికి వెళ్ళి శ్రీకృష్ణ భగవానుని కలిసి శ్రీకృష్ణ భగవానుడికి పార్షదులయ్యి కృష్ణ భగవానుడికి సేవలు చేసేటువంటి స్థాయికి మనం వెళ్ళగలమా, ఎప్పటికీ వెళ్ళలేము. కాబట్టి గురువులు నిర్దేశించినటువంటి సాధన అనేటువంటిది మనం చేస్తూ భక్తి యోగంలో కనుక మనం ఉండగలిగితే అప్పుడు మనము కృష్ణ భగవానుని చూడగలుగుతాం. ఓకే, తరువాత నటో నాట్యధరో అనేటువంటి పదంతో కుంతీదేవి తన ప్రార్థనలో శ్రీకృష్ణ భగవానుడి గురించి చెప్తుంది. అంటే నాట్యధరో అంటే నాట్యం చేసేటువంటి వాళ్ళు, ఏ విధంగా అయితే కూచిపూడి కథక్ నృత్యాలు చేసేటువంటి వాళ్ళు అనేక రకాల ముద్రలు వేస్తూ ఉంటారు. ఆ ముద్రలన్నీ కూడా మనకి అర్థం కాదు, ఒక్కొక్క విషయాన్ని తెలియచేయడం కోసం ఒక్కొక్క ముద్ర ఉంటుంది. ఆ ముద్ర గురించి ఎవరికి తెలుస్తుంది, ఓన్లీ ఆ కూచిపూడి నృత్యం తెలిసినటువంటి వాళ్ళకి ఉంటుంది, ఆ కథక్ నృత్యం తెలిసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది.
అలానే స్టేజ్ మీద సంగీతం కూడా ఆలాపన చేసేటువంటి వాడిని చూసి ఏమిటి ఈయన పూర్ణిరాగాలు పాడుతున్నాడు అని మనం అనుకుంటాం, ఎందుకంటే సంగీత జ్ఞానం లేదు కాబట్టి. సో అదేవిధంగా మన ముందే భగవంతుడు అవతరించి మన ముందే అనేక రకాల లీలలు చేస్తున్నా కానీ మనం భగవంతుడిని అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే మనకి భగవంతుడికి సంబంధించినటువంటి విజ్ఞానం లేదు, మనము భక్తులం కాదు. ఎప్పుడైతే మనము భక్తులము అవుతామో అప్పుడు మనకి ఆధ్యాత్మిక దృష్టి వస్తుంది. ఆధ్యాత్మిక దృష్టి వచ్చినప్పుడు కృష్ణ భగవానుడు మనకి కనిపిస్తారు, అర్థమవుతారు. అందుకని చూడండి, అర్జునుడికి కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసు, ధర్మరాజుకి కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసు, కుంతీదేవికి కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసు, కానీ పక్కనే ఉన్న దుర్యోధనుడికి కుంతి యొక్క గొప్పతనం తెలియదు. భీష్ముడికి తెలుసు కృష్ణుడి యొక్క గొప్పతనం, విదురుడికి తెలుసు కృష్ణుడి యొక్క గొప్పతనం, కానీ ధృతరాష్ట్రుడికి కృష్ణుడి యొక్క గొప్పతనం తెలియలేదు. ఎందుకు అంటే ఇది భౌతికమైనటువంటి కళ్ళు ధృతరాష్ట్రుడికి లేవు కాబట్టి, విదురుడికి ఉన్నాయి కాబట్టి చూడగలిగాడా అని కాదు, ఆధ్యాత్మిక దృష్టి లోపించింది కాబట్టి ధృతరాష్ట్రుడు కౌరవులు చూడలేనటువంటి కృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని పాండవులు, ద్రోణాచార్యుడు, లేకపోతే ఇంకా విదురుడు, భీష్ముడు వీళ్ళందరూ చూడగలిగారు. సో అది ఓకే, కృష్ణ భగవాను భౌతిక ఇంద్రియాలతో తెలుసుకోలేము, కరెక్టే. మరి కృష్ణ భగవాను ఏ విధంగా తెలుసుకోగలరు? కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి తత్వం తెలియనటువంటి వాళ్ళు కృష్ణుడు తెలుసుకోలేరు, ఓకే. మరి కృష్ణుడి తత్వం తెలుసుకోవాలంటే ఏ స్థాయికి వెళ్ళాలి? మరి కృష్ణుడిని అర్థం చేసుకోవాలి అని అంటే మరి కుంతి మహారాణి ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయం చెప్తుంది అనేటువంటిది తరువాత ప్రార్థనలో కుంతీదేవి చెప్తుంది. పరమహంసలు మాత్రమే శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకోగలరు అనేటువంటిది మొదటి మాట మాట్లాడారు. అంటే పరమహంసలు అంటే పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి భక్తులు మాత్రమే శ్రీకృష్ణ భగవాన్ని అవగతం చేసుకోగలరు, ఇది మొదటి వ్యక్తులు. ఇంకా ఎవరు అర్థం చేసుకోగలరు అని చెప్పింది? రెండవ వ్యక్తులు మునీనాం, అంటే మునులు అర్థం చేసుకోగలరు. మునులు అంటే ఎవరు? జ్ఞానాన్ని సముపార్జించినటువంటి సాధువులు అర్థం చేసుకోగలరు. ఇక్కడ జ్ఞానము అనేటువంటిది కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు, అంటే ఈ భౌతికమైనటువంటి జ్ఞానం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఎవరికైతే కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుందో అలాంటి జ్ఞానం పొందినటువంటి మునులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే ఓన్లీ జ్ఞానం ఉంటే సరిపోతుందా? సరిపోదు, దానికి భక్తి కూడా చూడవాలి. ఆ విషయాన్ని మనకి తరువాత శ్లోకంలో కుంతీదేవి తన ప్రార్థనలో తెలియజేస్తుంది. ఇక ఆ తర్వాత మూడవ వాళ్ళు ఎవరు తెలుసుకోగలరు అని అంటే కృష్ణ భగవానుడిని అమలాత్మనాం, అంటే ఆత్మ అంటే ఇక్కడ మనసు, మనసులో ఎలాంటి కలుషితము లేనటువంటి వాడు. అంటే కలుషితాలు అంటే ఏమిటి? మనకి మనకి ఉన్నటువంటి కలుషితాలు ఎలా చెప్పొచ్చు అని అంటే మనలో ఉన్నటువంటి అసూయా స్వభావం, మనలో ఉన్నటువంటి మిథ్యాహంకారం, మనలో ఉన్నటువంటి దురాశ, మనలో ఉన్నటువంటి కోరికలు, కామము, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి అనర్థాలు, మనలో ఉన్నటువంటి కలుషితాలు. ఈ కలుషితాలు లేనటువంటి వాళ్ళని అమలాత్మలు అని అంటారు. ఈ అమలాత్మలు అంటే మలము లేనటువంటి, అమలమైనటువంటి, అంటే శుద్ధిగా ఉన్నటువంటి, పరిశుభ్రంగా ఉన్నటువంటి ఆత్మని కలిగినటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ హృదయం, మనస్సు. సో ఎవరైతే అలా కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకోగలరు అనే విషయం తెలియజేస్తుంది. అయితే ఓకే, నా మనసు చాలా బాగుంది, నా మనసులో అసూయ లేదు, అహంకారం లేదు, దురాశ లేదు, కామము లేదు, నా మనసులో ఎలాంటి అనర్థాలు లేవు, నాకు జ్ఞానం ఉంది, నేను పరమహంస స్థాయిలో ఉన్నాను, మరి నా కృష్ణుడు కనిపించేస్తాడా? నేను కూడా కృష్ణుని చూడగలుగుతానా? అది సాధ్యం కాదు అని దేశ్లోకంలో ఈమె కుంతీదేవి తెలియజేస్తున్నారు. ఎలా తెలుసుకోగలరట? ఇలాంటి పరమహంసలైనా మునులైనా అమలాత్మలైనా సరే ఎలా తెలుసుకోగలరు అని అంటే, ఎప్పుడైతే భక్తి యోగ విధానం ద్వారా మాత్రమే వాళ్ళు శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోగలరు. అంటే మనకి అసూయ లేకుండగా, అహంకారం లేకుండగా, దురాశ లేకుండగా, కామక్రోధాలు లేకుండగా ఉంటే సరిపోదు, మనకి భౌతిక విషయాల పట్ల వైరాగ్యం రావాలి. భౌతిక విషయాల పట్ల వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? కృష్ణుడే చెప్పాడు ఇంతకు ముందు మనము భాగవతంలో, సుఖదేవ గోస్వామి తెలియజేశారు, ఎప్పుడైతే నువ్వు భక్తి యోగంలో ఉంటావో దాని యొక్క ఫలితం ఏమిటి అని అంటే నీకు వైరాగ్యం ఆటోమేటిక్గా వస్తుంది, జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే వైరాగ్యం ఉంటే కూడా సరిపోదు, కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడానికి కృష్ణుడి పట్ల భక్తి ఉండాలి,
భక్తి లేకుండగా ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా కృష్ణ భగవాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. సో అందుకనే ఇక్కడ సామాన్య స్త్రీ అయినటువంటి నేను నిన్ను ఏ విధంగా అర్థం చేసుకోగలను అని కుంతి మహారాణి తన ప్రార్థనలో తెలియజేస్తుంది. అంటే సామాన్య స్త్రీగా భావిస్తుంది కుంతి మహారాణి తనను తాను. అంటే స్త్రీలు అర్థం చేసుకోలేరా అంటే స్త్రీలు అర్థం చేసుకోలేరు అని కాదు. నిజానికి కుంతీదేవికి అర్థం చేసుకున్నంత ఇదిగా శ్రీకృష్ణ భగవానుణ్ణి పరమహంసలు గాని మునులు గాని అమలాత్మలు గాని అర్థం చేసుకోలేవు ఉండకపోవచ్చు. ఎందుకంటే కుంతీ మహారాణి శుద్ధ భక్తురాలు. కాకపోతే ఇక్కడ నేను కృష్ణుని అర్థం చేసుకోలేకపోతున్నాను అని అన్నారు కదా అని చెప్పేసి మనం కుంతీదేవిని తక్కువగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆమె భక్తిలో అగ్రసరురాలైంది కాబట్టి, ఆమెకి విద్యాహంకారం లేదు కాబట్టి, ఆమెకి వినయం ఉంది కాబట్టి తనను తాను తక్కువగా చూపించుకుంటుంది కుంతి మహారాణి. అందుకనే ఎంత అర్థమైనా సరే కుంతి మహారాణి నాకు కూడా ఇంకా అర్థం కాలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే మరి కుంతి మహారాణి అంత స్త్రీ అయ్యుండి కూడా భక్తిలో ఎంత ముందు ఉన్నారు అని అంటే శ్రీకృష్ణ భగవానుడు తనని తన పుత్రులని రక్షించేంత స్థాయిలో శ్రీకృష్ణ భగవానుడు కుంతీదేవికి రక్షణగా ఉన్నారు. మనకి రాబోయే శ్లోకాల్లో కుంతీదేవి యొక్క ప్రత్యేకత ఏమిటి, ఎందుకు కుంతీదేవికి అంత అదృష్టం ఉంది అనేటువంటి విషయం మళ్ళీ కుంతీదేవే తన మాటల్లో తన ప్రార్థనలో తెలియజేస్తుంది. అంటే ఈ విధంగా మాట్లాడినటువంటి కుంతీదేవి తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క జ్ఞానాన్ని, తనకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణంగా అర్థం చేసుకున్నది అనేటువంటి విషయాన్ని నిరూపించేసింది. కాబట్టి జ్ఞానవంతులు, అది ఒక పురుష అంటే ఒక పురుషుడే కావచ్చు, ఒక స్త్రీయే కావచ్చు, ఒక చిన్న పిల్లవాడే కావచ్చు, పెద్దవాడే కావచ్చు, దేవతలే కావచ్చు, మనుషులే కావచ్చు, లేకపోతే జంతువులే కావచ్చు, ఎవరైనా సరే ఎవరైతే కృష్ణుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోగలరో వాళ్ళు నిజమైనటువంటి జ్ఞానవంతులు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. మరి కుంతీదేవి ఒక సామాన్య స్త్రీ కానీ తన ప్రార్థనలో ఎంత గొప్పగా కృష్ణ భగవానుని వర్ణిస్తుంది, ఎంత గొప్పగా కృష్ణ భగవానుడి యొక్క గుణగణాలను కీర్తిస్తుంది అని అంటే బహుశా భాగవతంలో కుంతి మహారాణి ప్రార్థనలు ఉన్నంత విస్తారంగా మరి ఎవరి ప్రార్థనలు లేవు. తర్వాత బ్రహ్మ సంహితలో పదవ స్కందంలో బ్రహ్మదేవుడు అలాంటి ప్రార్థనలు చేయడం అనేటువంటిది జరిగింది. సో మనం చూస్తే ప్రతి శ్లోకము కుంతి మహారాణి చేసినటువంటి ప్రతి శ్లోకాన్ని మనం బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థనల్లో కనుక మనం కంపేర్ చేస్తే ప్రతి పదము కూడా బ్రహ్మదేవుడు కూడా కుంతి మహారాణి చెప్పినట్లే చెప్పారు ప్రార్థనలు కృష్ణుడి గురించి. కాబట్టి ఒక శుద్ధ భక్తుడు భగవంతుడి గురించి మాట్లాడేటువంటి మాట సత్యమై ఉంటుంది. కాబట్టి అలాంటి శుద్ధ భక్తులైనటువంటి కుంతి మహారాణి చేస్తున్నటువంటి ప్రార్థనలు మనము ఈరోజు ఇంకా ముందుకు చూడబోతున్నాం. అంటే ఓకే సామాన్య స్త్రీయే ఏమీ అర్థం చేసుకోలేదు అని అంటుంది, కానీ కుంతీదేవి చాలా అర్థం చేసుకుంది అని మనం అనుకుంటున్నాము. తన ప్రార్థనలో కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుని ఏమర్థం చేసుకున్నది అనేటువంటి విషయాన్ని మనము ఇంకా ఇంకా రాబోయే శ్లోకాల్లో కుంతీదేవి ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఓకే 21వ శ్లోకం రాధారాణి మాతాజీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నంద గోప కుమారాయ గోపా కుమారాయ గోవిందాయ గోవిందాయ నమో నమః. నమో నమః వసుదేవుని వ్యాసుదేవునికి తనయుడు అయిన వాడును దేవకీ దేవుని దేవికి అనంత సారీ ఆనందకారకుడమైన వాడును బృందావనం నందలి నందాది వ్రజవాసులకు బాలుడైన వాడును గోవులకు ఇంద్రియములకు రంజింపజేయు వాడును అగు భగవానునకు నేను గౌరవపూర్వక వందనాలను అర్పి. సో కుంతిమాత గౌరవపూర్వక వందనాలను తెలియజేయడానికంటే ముందు ఇక్కడ ముగ్గురిని గుర్తు చేసుకుంది. ఎవరు ఎవరు? వాసుదేవ తనయుడు నువ్వు అనేటువంటి విషయం చెప్పింది. సో వాసుదేవ తనయుడు అంటే తండ్రి స్థానంలో వాసుదేవుడు ఉన్నారు. సో వసుదేవుడు. సో తర్వాత దేవకీ పుత్రుడివి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే తల్లి స్థానంలో ఉండేటువంటి దేవకీ దేవిని గుర్తు చేసుకున్నారు ఇక్కడ. తర్వాత నందకుమారుడివి నువ్వు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే వసుదేవ తనయుడివి, దేవకీ పుత్రుడివి, నందకుమారుడివి, గోవిందుడివి అయినటువంటి నీకు నా వందనాలు అనేటువంటి విషయం ఇక్కడ
కుంతీదేవి తెలియజేస్తుంది. అంటే మనకి ఒక విషయం అర్థం కావాలి, కుంతీదేవి భావం ఎలా ఉంది. ఈ శ్లోకం చెప్పడానికంటే ముందు కుంతీదేవి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మనం అర్థం చేస్తుంది. ఎందుకు వాసుదేవుడు దేవకి నందుడు గురించి మాత్రం ప్రస్తావించింది అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేస్తుంది. ఎందుకంటే వసుదేవుడితో కానీ దేవకితో కానీ నందుడితో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని శ్రీకృష్ణ భగవానుడు కలిగి ఉన్నారు. అది ఏమి సంబంధము అంటే వాత్సల్య సంబంధం. అంటే ముగ్గురితోటి వాత్సల్య సంబంధాన్నే కలిగి ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. అయితే కృష్ణుడికి కుంతీదేవి మేనత్త. మేనత్త అంటే సుమారుగా తల్లితో సమానం. అంటే వాత్సల్య సంబంధము అనేటువంటిది కుంతీదేవితో కూడా కలిగి ఉండాలి. అంటే ఇక్కడ ఈయన ఏం చెప్తుంది అని అంటే వసుదేవుడికి కానీ దేవకి కానీ నందుడికి కానీ ఉన్నటువంటి అదృష్టం నాకు లేదు అని, నేను ఆ వాత్సల్య సంబంధాన్ని పొందలేకపోయాను అని ఇక్కడ తన మనసులో శ్రీకృష్ణ భగవానుడితో ఆ సంబంధాన్ని ఏర్పరచుకోలేకపోతున్నందుకు ఒక రకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తుంది కుంతీదేవి. సో తల్లి లాంటిది అయినా కానీ మేనత్త. అయితే మరి యశోదామాత గురించి ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ? యశోదామాత కూడా తల్లి కదా శ్రీకృష్ణ భగవానుడికి. అంటే యశోదామాత స్థాయి వేరు. యశోదామాత నందుడు, దేవకి లేకపోతే వసుదేవుడి స్థాయిలో చూడలేదు. ఆమె ఇంకా ప్యూర్ డివోటీ అనమాట, ఇంకా శుద్ధ భక్తురాలు. ఆమె గురించి ఒక ప్రత్యేకించి ఒక శ్లోకం మొత్తం మాట్లాడుతుంది కుంతీదేవి తన ప్రార్థనలోనే, తరువాత శ్లోకంలో వస్తుంది. అందుకని ఇక్కడ యశోదామాత గురించి మాట్లాడకూడదు. వాత్సల్య భావంతో ఉన్నటువంటి మిగిలినటువంటి ముగ్గురు గురించి మాట్లాడి యశోదామాత గురించి ఈ శ్లోకంలో ఎక్స్క్యూజ్ చేసేసింది. సో తర్వాత శ్లోకంలో ఆమె యశోదామాత గురించి ప్రస్తావిస్తుంది. అయితే ఇలాంటి ఒక వాత్సల్య భావాన్ని వాళ్ళతోటి పంచుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడికి నా వందనాలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కుంతీదేవి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, రమేష్ ప్రభుజీ. నమః పంకజ నాభాయ, నమః పంకజ మాలినే. నమః పంకజ నాభాయ, నమః పంకజ మాలినే. నమః పంకజ నేత్రాయ, నమస్తే పంకజాగ్రయే. నమః పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగ్రయే. హే ప్రభు పద్మనాభుడు, సదా పద్మమాలచే అలంకృతినిగా ఉండెడి వాడవు. పద్మముల వంటి చల్లని చూడుకులు కలవాడువు, పద్మచిహ్నితములకు పాదములు కలవాడవు. అవు నీకు హృదయపూర్వక వందనములను అర్పిస్తున్నాను. అంటే ప్రతి శ్లోకంలోనూ కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుడికి వందనాలను తెలియజేస్తుంది. నమః పంకజ నాభాయ అనేటువంటి విషయం మొదటిగా అన్నారు. అంటే పద్మనాభుడు నీవు అని శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి ఆమె సంబోధిస్తుంది. అయితే మనం భగవంతుణ్ణి కీర్తించేటప్పుడు, భగవంతుణ్ణి వర్ణించేటప్పుడు, భగవంతుణ్ణి దర్శనం చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి భగవంతుడి దర్శనం? మనం పాదాల నుంచి స్టార్ట్ చేయాలి. పాదాలను ఫస్ట్ చూసిన తర్వాత కొంచెం కొంచెంగా పైకి చూస్తూ భగవంతుడి యొక్క ముఖము చూడాలి. ఇది మనకి మన ఆచార్యులు చెప్పినటువంటి పద్ధతి. ఎవరైనా సరే భగవంతుడు దర్శనం చేసుకున్నా, భగవంతుని కీర్తించినా ముందు పాదాలతో స్టార్ట్ చేసి తర్వాత ముఖం వరకు వెళ్ళాలి. మరి అలాంటప్పుడు కుంతీదేవి మొదటగా ఎక్కడ మొదలుపెట్టారు భగవంతుడి వర్ణన? పద్మనాభుడు నువ్వు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే నీ నాభి గురించి మాట్లాడు, కృష్ణుడి యొక్క నాభి గురించి మాట్లాడు. అంటే కుంతీదేవి నడుము కంటే కింది భాగంలో చూడలేదు కృష్ణుణ్ణి, నడుము కంటే పై భాగం నుంచి మొదలుపెట్టింది ఫస్ట్ కృష్ణ భగవానుడి యొక్క వర్ణన. ఎందుకంటే కుంతీదేవి కృష్ణుడికి మేనత్త వరస. కుంతీదేవి చూసినట్టు, కుంతీదేవి దర్శనం చేసుకున్నట్టు మనమందరం చేసుకోకూడదు. ఎందుకంటే మనకి కృష్ణుడితో ఉన్నటువంటి బంధం వేరు, కుంతీదేవికి ఉన్నటువంటి బంధం మనకి కృష్ణుడితో ఉన్నటువంటి బంధం ఒకటి కాదు. కాబట్టి కుంతీదేవి ఒకవేళ నడుము భాగం కంటే కింద భాగం చూస్తే శ్రీకృష్ణ భగవానుడు లజ్జితుడవుతాడు. అందుకని కుంతీదేవి నడుము భాగానికంటే కింద చూడకుండగా నడుము కంటే పైన ఉన్నటువంటి నాభి భాగాన్ని మొదటగా దర్శనం చేస్తుంది. ఎందుకంటే తల్లి స్థాయిలో ఉన్నది కాబట్టి కృష్ణుడి పాదాలను గనక కీర్తిస్తే కృష్ణుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కృష్ణుడిని ఇబ్బంది పెట్టకుండగా, కృష్ణుడిని
సంతుష్టుని చేయడం కోసం, కృష్ణుణ్ణి ఆనందపరచడం కోసం ఆమె పద్మనాభుడివి అనేటువంటి విషయాన్ని, పద్మనా నాభిని పద్మంతో పోలిస్తూ ఆమె చెప్పడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు కృష్ణ భగవానుడు నాభి నుంచే పద్మ కమలం కమలం వచ్చి అక్కడి నుంచే ఈ భౌతిక విశ్వం అనేటువంటిది స్టార్ట్ అయింది. అందుకు కూడా కృష్ణ భగవానుడి నాభిని పద్మనాభుడివి అనేటువంటి విషయం అనొచ్చు. సో ఇక్కడ మొదటగా నాభిని చేసిన తరువాత, ఆమె కీర్తించిన తరువాత, తర్వాత నమః పంకజ మాలిని అనేటువంటి మాటతోటి కీర్తిస్తున్నారు కృష్ణ భగవాను. అంటే పంకజ మాలిని అంటే, పంకజ అంటే కమల పుష్పాలు, కమల పుష్పాలతో తయారు చేయబడినటువంటి ఒక మాలని ధరించినటువంటి ఉన్నవాడు అనేటువంటి విషయం. అంటే ఇక్కడ పద్మాలచే అలంకృతమై ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటిది కృష్ణ భగవానుడి యొక్క వర్ణనలో ఈమె కుంతి మహారాణి తెలియజేస్తున్నారు. తర్వాత పంకజ నేత్రాయ అనేటువంటి విషయం చెప్తున్నారు. నమః పంకజ మాలినే నమః పంకజ నేత్రాయ అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. అంటే పంకజ నేత్రాలు అంటే పద్మాల రేకుల లాంటి కన్నులు కలిగినటువంటి వాడివి నీవు అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి, ఆమె చేస్తున్నటువంటి ప్రస్తావన. తర్వాత నమస్తే పంకజాగ్రయే అంటే పాదాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ పంకజాగ్రయే అంటే నీ పాదాల మీద పద్మాల యొక్క చిహ్నాలను కలిగి ఉన్నావు నీవు అనేటువంటి విషయాల్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే భగవంతుని పాదాలను కీర్తించలేకుండా కుంతి మహారాణి తల్లి వరుసలో ఉండి కూడా ఉండలేకపోయింది. అందుకనే తను ఎంత వద్దు అనుకున్నా తను నాభితో మొదలుపెట్టి నాభి, తర్వాత పూమాలని, తర్వాత కన్నులని కీర్తించిన తరువాత కూడా ఇక పాదాలను కీర్తించకుండా ఉండలేక పంకజాగ్రవే అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటి జరిగింది. అంటే నీ పాదాల మీద పద్మపు చిహ్నాలు ఉన్నాయి అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తుంది. అంటే కృష్ణుణ్ణి కీర్తిస్తుంది. కృష్ణుణ్ణి కీర్తించడము అనేటువంటిది మన యొక్క హృదయం పవిత్రం అవడానికి ఒక మార్గం. ఇక్కడ కృష్ణ కీర్తన అనేటువంటిది జరుగుతుంది. అది కూడా కుంతీదేవి తన తల్లి స్థానంలో ఉన్నటువంటి, ఒక తల్లి వరుసలో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆమె కృష్ణుని ఇంత గొప్పగా కీర్తిస్తుంది. అయితే కృష్ణుణ్ణి ఇంతగా కీర్తించింది, మరి కృష్ణుడు ఏ విధంగా మరి భక్తులను రక్షిస్తాడు అనేటువంటి విషయం తర్వాత శ్లోకాల్లో కుంతీదేవి తన ప్రార్థనలో తెలియజేస్తుంది. రామారావు ప్రభుజీ యథా హృషీకేశ కలేన దేవకి, యథా హృషీకేశ కలేన దేవకి, కంసేన రుద్ధాతి చరం సుచార్పితాం, కంసేన రుద్ధాతి విరం సుచార్చితా, విమోచితాహం చ సహాత్మజా విభో, విమోచితాహం చనసాహ్యతాత్మవిభో, త్వయైవ నాథేన ముహిర్వి ముహిర్విపద విపద్గణాత్, త్వయేన నాథేన ముహిర్విపద్గణాత్. ఋషికేశ దేవదేవ, క్రూరుడైన కంసులచే చిరకాలము బంధింపబడి కష్టములను గురి చేయబడినటువంటి నీ తల్లి దేవకీదేవిని నీవు విముక్తురాలను చేసి అదేవిధంగా నన్ను నా తనయులను పలు విపత్తుల నుండి రక్షించింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజేస్తుంది. క్రూరుడైనటువంటి కంసుడు అనేక సంవత్సరాల పాటు తన తల్లి అయినటువంటి దేవకీదేవిని కారాగారంలో బంధించి ఉంచారు. ఉట్టిగా బంధించలేదు, తనకు పుట్టినటువంటి ప్రతి శిశువుని కూడా పుట్టగానే చంపేస్తూ ఉన్నాడు. అనేక కష్టాలకి గురి చేశాడు దేవకీదేవిని. ఆమెని కంసుడి భార్య నుంచి విముక్తురాలని చేసావు, విముక్తురాలని చేసేసాడు శ్రీకృష్ణ భగవానుడు. అదేవిధంగా నువ్వు నన్ను నా పుత్రులను కూడా అనేక విపత్తుల నుంచి కాపాడావు అనేటువంటి విషయం కుంతీదేవి తన ప్రార్థనలో శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలియజేస్తుంది. అంటే ఇంతకు ముందు శ్లోకంలో ఒక విషయాన్ని గుర్తు చేసుకుంది, వసుదేవుడు దేవకి నందులకి ఆనందాన్ని కలిగించావు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది. వాళ్ళు చాలా అదృష్టవంతురాలు నాకంటే అనేటువంటి విషయం ఇంతకు ముందు శ్లోకంలో అని ఒక భావన ఉంది. అంటే అదృష్టవంతురాలు వాళ్ళ నేనా అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తుంది.
వాళ్ళకంటే ఎక్కువ అదృష్టం నాకుంది అని కుంతీదేవి ఈ శ్లోకంలో తెలియజేస్తుంది. అందుకనే అంత అదృష్టాన్ని కలిగించినటువంటి నాకు నువ్వు కలిగించావు కాబట్టి నీకు నా వందనాలు అనేటువంటి విషయం మళ్ళీ ఇక్కడ తెలియజేస్తుంది. ఏమిటి, కుంతీదేవికి యశోదామాత కంటే నందుడి కంటే లేకపోతే వసుదేవుడి కంటే కూడా ఎక్కువ అదృష్టం ఎందుకుంది అని అంటే, మీరు చూడండి కుంతీదేవి అంటున్నటువంటి ఒక్క ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. ఇక్కడ దేవకీదేవిని రక్షించాడు అనేటువంటి విషయం చెప్పింది, కానీ దేవకీ పుత్రులను రక్షించలేదు. దేవకీదేవికి పుట్టినటువంటి ప్రతి పుత్రుడు కూడా కంసుడితోటి చంపబడుతూ ఉంటే ఒక్క పుత్రుడు కూడా కృష్ణ భగవానుడు రక్షించలేదు. కానీ కుంతీదేవిని తన పుత్రుల్ని సైతము రక్షించేశారు అనేటువంటి విషయం కృష్ణ భగవానుడి గురించి చెప్తుంది. అంటే దేవకీదేవికి దక్కనటువంటి అదృష్టం, నువ్వు దేవకీదేవి కడుపున పుట్టుండొచ్చు కానీ దేవకీదేవి మీద కంటే కూడా ఎక్కువ కరుణను నా మీద చూపించావు కాబట్టి నేను చాలా అదృష్టవంతురాల్ని, ఎందుకంటే నా పుత్రులను కాపాడావు, నీ యొక్క సోదరులను కూడా నువ్వు కాపాడుకోలేదు అనేటువంటి విషయం ఇక్కడ కుంతీదేవి చెప్తుంది. మరి ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు తన సోదరులని రక్షించలేదు, ఎందుకు కుంతీదేవి పుత్రులను రక్షించారు అంటే, కృష్ణ భగవానుడు ఏం చేసినా కానీ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారమే చేస్తారు. ఎవరైతే భక్తులు తమ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు అలాంటి భక్తుల యొక్క రక్షణ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, దేవకీదేవి తన పుత్రులను కోల్పోయింది కానీ దేవకీదేవికి తన భర్త ఉన్నారు, భర్త మీద ఆధారపడి ఉంది. ఒక పుత్రుణ్ణి కోల్పోయినా తన భర్త ద్వారా ఇంకొక పుత్రుణ్ణి పొందగలదు దేవకీదేవి. కానీ కుంతీదేవి పరిస్థితి అలా కాదు. కుంతీదేవికి ఉన్నటువంటి 5 పుత్రులు కోల్పోతే ఇక కుంతీదేవి పుత్రులు పొందలేదు. కుంతీదేవికి అప్పటికే పాండురాజు మరణించి ఉన్నారు కాబట్టి కుంతీదేవి పూర్తిగా కృష్ణుడి మీద ఆధారపడి ఉంది, దేవకీదేవి కంటే ఎక్కువగా. అందుకని శ్రీకృష్ణ భగవానుడు కుంతీదేవి కుటుంబం మొత్తాన్ని రక్షించారు కానీ దేవకీ మాత యొక్క కుటుంబం మొత్తాన్ని రక్షించకుండా ఓన్లీ దేవకీదేవిని మాత్రమే రక్షించారు. అందుకనే కృష్ణుడి మీద మనం ఎంత ఎక్కువగా ఆధారపడి ఉంటామో అంత ఎక్కువగా కృష్ణుడు మనకి రక్షణ ఇస్తారు అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. కాబట్టి కుంతీదేవి యొక్క పుత్రుల యొక్క రక్షణ భారాన్ని శ్రీకృష్ణ భగవానుడే తీసుకున్నారు. కృష్ణుడు రక్షించకపోయినా కృష్ణుడు రక్షించినా ఒక లెక్క ప్రకారమే చేస్తారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతే తప్ప కృష్ణుడు పలానా వాళ్ళని రక్షించలేదు కాబట్టి మనం కృష్ణుడి గురించి తప్పుగా అనుకోకూడదు. కృష్ణుడు స్వార్థపరుడు లేకపోతే దాన్ని ఏమంటారు, మా కృష్ణుడు ఒకళ్ళ మీద ఎక్కువగా ప్రేమను చూపించారు, కొంతమంది మీద ఎక్కువగా ప్రేమను చూపించలేదు అనేటువంటి భావన మనకి ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళని రక్షించినా వాళ్ళని రక్షించకపోయినా వాళ్ళ శ్రేయస్సు కోసమే శ్రీకృష్ణ భగవానుడు అలా చేస్తారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కుంతీదేవి ఆమె చేస్తున్నటువంటి ప్రార్థనలో అనేక సందర్భాల్లో కృష్ణుడు ఏ విధంగా తన కుటుంబాన్ని రక్షించారు, తన పుత్రుల్ని రక్షించారు అనేటువంటి విషయం మనకి తరువాత శ్లోకాల్లో కుంతీదేవి తన యొక్క ప్రార్థనలో తెలియజేస్తుంది. సో 24వ శ్లోకం మళ్ళీ శ్రీమతజీ. హరే కృష్ణ ప్రభు. విశాన్ మహాగ్నే పురుషాధ దర్శనాద్. విశాన్ మహాగ్నే పురుషాధ దర్శనా అస సభాయ వనవాస కృచ్ఛతః. తసచ్చ భాయా వనవాస కృచ్ఛత్రః. మృదే మృదే అనేక మహారథాస్త్రతో. మృదే మృదే అనేక మహారథాస్త్రతో. ద్రౌణ్యాస్త్రతశ్చాం స్మ హరేభిరక్షితాం. ద్రౌణ్యస్త్ర తచ్చాస్మ హరే అభిరక్షితాః. ఓ కృష్ణ, విహారము నుండి మహా అగ్ని నుండి నరమాంస భక్షకుల నుండి దుష్ట సభాగృహము నుండి అరణ్యవాసపు క్లేశముల నుండి పలువురు మహారథులు పాల్గొనేటువంటి కురుక్షేత్ర రణము నుండి మమ్ము రక్షించితివి. అదేవిధంగా ఇప్పుడు అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రము నుండి మమ్ము కాపాడితివి. ఇవి ఏదో ప్రార్థనలో ఏదో అనిశీల. నువ్వు నా పుత్రులను రక్షించావు కానీ దేవకీదేవి పుత్రులను రక్షించలేదు అనేటువంటి విషయాన్ని జస్ట్ ఏదో మాట నోటికి వచ్చేసింది కాబట్టి అన్నది అనలేదు. ఇక్కడ సాక్ష్యాలతో సహా చెప్పేసింది.
ముందుగా విషాన్ అనేటువంటి పదం మాట్లాడుతుంది. మొదటి శ్లోకంలో మొదటి లైన్లో మొదటి పదం విషాన్ అనేటువంటి పదం మాట్లాడుతుంది. అంటే ముందు నువ్వు మా పిల్లల్ని విషము బారి నుంచి తప్పించావు అనేటువంటి విషయం ఉంటుంది. అంటే ఎప్పుడు విషం నుంచి కాపాడారు కృష్ణ భగవానుడు పాండవులని అని అంటే, భీముడికి దుర్యోధనుడు విషమిస్తాడు చంపేయాలి అని, ఆ విష ప్రభావం నుంచి భీముని రక్షించాడు శ్రీకృష్ణ భగవానుడు అని ఇక్కడ గుర్తు చేసుకుంటుంది ఆ కుంతీదేవి తన ప్రార్థన. తర్వాత మహాగ్ని అనేటువంటి పదం చెప్తుంది, విషాన్ మహాగ్ని అంటు, అంటే మహాగ్ని అంటే అగ్ని నుంచి కూడా రక్షించావు అనేటువంటి విషయం చెప్తుంది. అంటే లక్క గృహంలో కౌరవులు పాండవుల్ని ఉంచి, అప్పుడు పాండవుల్ని ఉంచినప్పుడు పాండవులతో పాటు కుంతీదేవి కూడా ఉంది లక్క గృహంలో. ఎందుకు అంటే వాళ్ళు లక్క గృహంలో పాండవులని కుంతీదేవిని ఉంచడానికి కారణమే వాళ్ళందరినీ కూడా అగ్నికి ఆహుతి చేసి చంపేయాలి అని చెప్పేసి. అప్పుడు ఆ లక్క గృహానికి నిప్పు అంటించినప్పుడు ఆ విపత్తు నుంచి కూడా కృష్ణ భగవానుని రక్షించాడు అనేటువంటి విషయం ఇక్కడ గుర్తు చేసుకుంటాం. తరువాత పురుషాధ దర్శన, పురుషాధ దర్శనాధి అనేటువంటి విషయం చెప్తుంది. అంటే మనుషులను తినేటువంటి రాక్షసులు, మనుషులను తినేటువంటి రాక్షసుల నుంచి కూడా రక్షించావు నువ్వు అనేటువంటి విషయం చెప్తుంది. ఎవరు మనుషులను తినేటువంటి రాక్షసుల నుంచి రక్షించింది అని అంటే తృణావర్తనుడు మనుషులను తినే రాక్షసుడు, తర్వాత హిడింబాసురుడు మనుషులను తినేటువంటి రాక్షసుడు, బకాసురుడు మనుషులను తినేటువంటి రాక్షసుడు, వీళ్ళందరి వలన పాండవులకి ఆపద కలిగింది. పాండవులకి హాని కలిగించాలి అనుకున్నారు ఈ ఈ రాక్షసులందరూ కూడా, కానీ వాళ్ళ బారి నుంచి కూడా పాండవుల్ని శ్రీకృష్ణ భగవానుడిని రక్షించాడు అనేటువంటి విషయం ఇక్కడ గుర్తు చేసుకుంది. ఆ తర్వాత అసత్ సభాయ, అంటే అసత్ సభ అంటే అసత్య సభలో, అంటే ఏ సభ గురించి మాట్లాడుతుంది ఇక్కడ అంటే జూద సభ గురించి మాట్లాడుతుంది. జూద సభలో ద్రౌపదికి అవమానం చేయబోతే దుర్యోధనుడు దుశ్యాసనుడు ఆమెకి వస్త్రాపహరణం చేయబోతే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ద్రౌపదికి చీరనిచ్చి వా ఆ యొక్క అవమానం నుంచి కాపాడడం అనేటువంటిది జరిగింది. సో ఈ విషయం కూడా గుర్తు తెచ్చుకుంటుంది కుంతీదేవి తన ప్రార్థనలో. ఆ తరువాత వనవాస కృచ్ఛ్రత, వనవాస కృచ్ఛ్రిత అంటే వనవాస సమయంలో కూడా మేము అనేక కష్టాలని అనుభవించాము, వాటి నుంచి కూడా కృష్ణుడు మమ్మల్ని రక్షించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎవరు పాండవులు వనవాసం చేసేటప్పుడు వాళ్ళకి అనేక కష్టాలు వచ్చాయి. అందులో ఒక కష్టం తీసుకోవాలి అంటే దుర్యోధనుడు దూర్వాసమునికి సేవ చేసి ప్రసన్నం చేసుకుని దూర్వాసము నుంచి ఒక వరం కోరుకుంటారు. వనవాసంలో నా సోదరులు ఉన్నారు, పాండుపుత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సేవలు మీరు తీసుకోండి, వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వండి అనేటువంటి విషయం చెప్తారు. సో వనవాసంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి వెళ్ళడానికి దూర్వాసముని ఒప్పుకుంటారు, కానీ ఒక కండిషన్ పెడతారు దుర్యోధనుడు, నువ్వు వెళ్ళినప్పుడు ఏ సమయంలో వెళ్ళాలి అని అంటే వాళ్ళు భోజనం చేయడం అయిపోయిన తర్వాత వెళ్ళాలి, అందరూ భోజనం చేసి ద్రౌపది కూడా భోజనం చేయడం అయిపోయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయం దుర్వాసమునికి దుర్యోధనుడు తెలియజేస్తాడు. అలా తెలియచేసినప్పుడు దూర్వాసముని అక్కడికి వెళ్తారు. అప్పటికి ద్రౌపది భోజనం చేయడం కూడా అయిపోతుంది. ఒక్కసారి ద్రౌపది భోజనం చేయడం అయిపోయింది అని అంటే ఇంకా ఆ రోజుకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అక్షయ పాత్ర నుంచి ఇంకా మళ్ళీ ఏమీ రాదు, ఇంకా మళ్ళీ ఆహారం రాదు. అప్పుడు దూర్వాసమునికి వాళ్ళు సేవ చేయలేరు. సేవ చేయలేకపోయినటువంటి పరిస్థితిలో పాండవులను ఉంచి పాండవులకి దుర్వాసమునితోటి శాపగ్రస్తులను చేయాలి అనేటువంటిది దుర్యోధనుడి యొక్క కుట్ర. అలా చేసినటువంటి కుట్ర నుంచి శ్రీకృష్ణ భగవానుడే కాపాడారు. అక్కడ ఉన్నటువంటి ఒక్క మెతుకుని శ్రీకృష్ణ భగవానుడు భోజనం చేసి దూర్వాసమునికి, దూర్వాసమునితో పాటు వచ్చినటువంటి వేల మంది వాళ్ళ శిష్య గణానికి ఆకలి మొత్తాన్ని తీర్చేయడం, అంతేకాదు సమస్త లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశికి కూడా ఆకలిని తీర్చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆ సమయంలో రక్షించడం అనేటువంటిది జరిగింది. లేదు అని అంటే శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు అలా రక్షించకపోతే పాండవులు దూర్వాసమునితోటి శాపగ్రస్తులై ఉండేవాళ్ళు. సో దాని పరిణామం ఎలా ఉండేదో మనకు తెలియదు. సో అలాంటి ఒక పరిస్థితి నుంచి కూడా దూర్వాసముని నుంచి కృష్ణ భగవానుడు పాండవులను రక్షించారు అనేటువంటి విషయం గుర్తు చేసుకుంటుంది కుంతీదేవి. తర్వాత మృదే మృదే అనేక మహారథాస్త్రతో, అంటే
కురుక్షేత్ర యుద్ధంలో మహారథులతోటి అనేక మంది అస్త్రాలు వేయబడ్డాయి పాండవుల మీదకి. పాండవులు మామూలు వ్యక్తులని ఎదుర్కోలేదు కురుక్షేత్ర యుద్ధంలో. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, అలాంటి గొప్ప గొప్ప అశ్వత్థామ, ఇలాంటి పెద్ద పెద్ద యోధులైనటువంటి వాళ్ళ యొక్క బాణాలను ఎదిరించారు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు. వాళ్ళందరి నుంచి రక్షించేశారు శ్రీకృష్ణ భగవానుడు. మనకి కావాలి అంటే మనం మామూలుగా రథసారథి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ముందు రథం ఎక్కుతారు, ముందు రథం ఎక్కిన తరువాత అర్జునుడు రథం ఎక్కుతారు. రథం దిగేటప్పుడు ముందు అర్జునుడు రథం దిగుతారు, తర్వాత కృష్ణ భగవానుడు రథం దిగుతారు. మామూలుగా చూస్తే ఎవరైనా సరే డ్రైవర్ ఏం చేస్తాడు, డ్రైవరు ముందు డోర్ తెరిచి ఆ యజమానిని ముందు కారులో కూర్చోపెట్టి తర్వాత డోర్ వేసి తర్వాత డ్రైవర్ వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. కానీ కృష్ణుడు ఏం చేశాడు, కృష్ణుడు ముందు ముందు కూర్చున్నాడు తన సీట్లో, ఆ తర్వాత అర్జునుడు రథం ఎక్కాడు. మరి దిగేటప్పుడు కూడా డ్రైవర్ ఏం చేస్తాడు, ఆ యజమాని దిగడానికంటే ముందు డ్రైవర్ ముందు దిగి ఆ ఓనర్ డోర్ ఓపెన్ చేసి ఆ ఓనర్ దిగేలా చేస్తాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, అర్జునుడు ముందు దిగుతాడు, అర్జునుడు దిగిన తరువాత కృష్ణ భగవానుడు దిగుతారు. ఎందుకు అలా జరిగింది అని అంటే అర్జునుడే స్వయంగా ఈ ప్రశ్న వేస్తారు కృష్ణుడిని, ఏమిటి నువ్వు నాకంటే పెద్దవాడివి, నిన్ను పూజించే స్థితిలో ఉన్నాం మేము, నువ్వు పూజ్యనీయుడివి, అలా నువ్వు మాకు ఈ రకమైనటువంటి సేవలు చేస్తున్నావు ఎందుకు అని అడిగితే కృష్ణుడు ఏం చెప్తాడు అంటే, నేను లేకుండగా నువ్వు రథం ఎక్కితే రథం మీద ఉన్న రథం మీదకి ఎన్ని అస్త్రాల యొక్క ప్రభావం ఉంటుంది అంటే ఆ అస్త్రాలన్నిటి వల్ల కూడా రథం ఎప్పుడూ బూడిదైపోయి ఉండేది. దానికి ఎప్పుడైతే రథం శ్రీకృష్ణ భగవానుడు దిగుతారో అప్పుడు ఆ రథం పేలిపోయి ఒక భస్మం అయిపోతుంది. అంటే కృష్ణ భగవానుడు రథం మీద కూర్చోవడం వలన ఆ అస్త్రాల యొక్క ప్రభావం రథం మీదకి రాలేదు, రథంలో ఉన్నటువంటి అర్జునుడిని ఏమీ చేయలేకపోయాయి. అదే ఒకవేళ కృష్ణుడు కూర్చోకముందే అర్జునుడు కనుక రథం ఎక్కువ ఉన్నట్లయితే అస్త్రాలన్నీ కూడా అర్జునుడి మీదకి వచ్చేసి అర్జునుడిని ఎప్పుడో చంపేసి ఉండేవి. అందుకనే ముందు కృష్ణుడు కూర్చొని అస్త్రాలన్నింటినీ కూడా తనలోకి తీసేసుకున్నారు, రథం మీద ఎలాంటి ప్రభావం లేకుండా చూపించారు. ఇది కురుక్షేత్ర యుద్ధంలో మహారథులు వేసినటువంటి అస్త్రాల దాడి నుంచి కృష్ణ భగవానుడు అర్జునుడిని కాపాడినటువంటి విధం. అంతేకాదు అభిమన్యుని చంపినటువంటి జయద్రథుణ్ణి చంపుతాను అని చెప్పేసి అర్జునుడు వాగ్దానం చేశాడు. సూర్యాస్తమయం లోపల గనక జయద్రథుణ్ణి చంపకపోతే అగ్నికి ఆహుతవుతాను అని చెప్పేసి అర్జునుడు కూడా తనకు వాగ్దానం చేయడం అనేటువంటిది జరిగింది. సో ఏ విధంగా అయినా సరే అర్జునుడు చంపేసేయాలి, యుద్ధం చేసేనా యుద్ధం చేయకుండా అయినా సరే అర్జునుడు చంపేసేయాలి అనేటువంటి కౌరవుల యొక్క యుద్ధనీతి. అందుకని జయద్రథుణ్ణి ఎక్కడో దాచిపెడతారు, సూర్యాస్తమయం అయ్యేంత వరకు నువ్వు బయటికి రాకు, సూర్యాస్తమయం అయిన తర్వాత బయటకు వచ్చినా ఏం కాదు, అప్పటికే అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేరదు, అప్పటికి అర్జునుడు అగ్నిలో ఆహితైపోతాడు, మన విజయం ఆల్మోస్ట్ ఖరారైపోయినట్లే అని చెప్పేసి కౌరవులందరూ కూడా జయద్రథుణ్ణి దాచిపెడితే సుదర్శన చక్రంతో కాలాన్ని ముందుకు పోనిచ్చి ఆయన సూర్యాస్తమయం అవ్వకుండానే సూర్యాస్తమయం అయినట్లు చూపించి జయద్రథుడు దాక్కుని ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకొచ్చి అర్జునుడితోటి జయద్రథుణ్ణి చంపిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ విధంగా కూడా అర్జునుడు తన శాపం తన యొక్క శబదం నుంచి అగ్నికి ఆహుత అవ్వకుండా కాపాడగలిగారు కృష్ణ భగవానుడు. ఇది కూడా కృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకి గనక రక్షణగా ఉండకపోతే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలోకి గెలవడం అనేటువంటిది అసాధ్యం. గెలవడమే కాదు మళ్ళీ రక్షింపబడడం అనేటువంటిది కూడా అసాధ్యం. కాబట్టి కృష్ణుడు యొక్క రక్షణ కనుక ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. అదే కృష్ణుడి రక్షణ లేకపోతే ఎవరైనా సరే మనం ఎంత మనం కూడా ఎవరిని ఏమీ చేయలేము. మనకి కృష్ణుడి రక్షణ లేకపోతే మనం కూడా ఎవరిని ఏమీ చేయలేము. కాబట్టి కృష్ణుడి యొక్క రక్షణతోనే వాళ్ళు కురుక్షేత్ర యుద్ధంలో గెలవగలిగారు. ఆ తర్వాత దౌన్యాస్త్ర తశ్చాస్మ అంటే ద్రౌణ్యాస్త్ర అంటే ద్రౌణి వేసినటువంటి అస్త్రం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరు ద్రౌణి, ద్రౌణి అంటే ఇక్కడ ద్రోణాచార్యుడి యొక్క పుత్రుడు. అశ్వత్థామ వేసినటువంటి అస్త్రం నుంచి కూడా నువ్వు నన్ను రక్షించావు, ఉత్తరుని రక్షించావు అనేటువంటి విషయం ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. అంటే ఎప్పుడో జరిగినాయి కదా కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన కొద్ది రోజుల తర్వాత జస్ట్ నేను ప్రార్థనలు చేయడానికంటే ముందు అశ్వత్థామ నుంచి
ఉత్తర గర్భాన్ని కూడా కాపాడేవు నువ్వు అని చెప్తుంది. అంటే అనేక రకాల విపత్తుల నుంచి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా రక్షించాడు కుంతీదేవిని, కుంతీదేవి యొక్క పుత్రులైనటువంటి పాండవులని అనేటువంటి విషయం చెప్తాడు. ఇది కుంతీదేవి కృష్ణ భగవానుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియచేస్తున్నారు ఈ శ్లోకంలో. సో ఇప్పుడు కుంతీదేవి తర్వాత శ్లోకంలో ఒక గొప్ప విషయాన్ని తెలియజేయబోతున్నారు. ఏం తెలియజేయబోతున్నారో ఇక్కడ చూద్దాం. లక్ష్మీదేవి మాత 25వ శ్లోకం. లక్ష్మీదేవి మాతాజీ, అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. విపదస్సంతు తాస్య స్వాద్ దర్శనం మరల మరల నీ దర్శనము కలుగునట్లుగా ఆ విపత్తులన్నీ మరల మరల కలుగువలనని నేను కోరుచున్నాను. ఇలయనా నీ దర్శనం అనగా నిరంతర జన్మ మృత్యువుల దర్శనము మాకిక కలుగదనియే భావము. గొప్పగా కీర్తిస్తున్నారు చూడండి కుంతీదేవి. ఇంతకు ముందు శ్లోకంలో మాకు అనేక విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తులన్నిటి నుంచి కూడా నువ్వు మమ్మల్ని రక్షించావు అనేటువంటి విషయం చెప్పి, ఈ శ్లోకంలో ఆ విపత్తులన్నీ నాకు మళ్ళీ రానియ్యి అనేటువంటి మాట చెప్తుంది. ఎందుకంటే ఆ విపత్తులన్నిటి నుంచి కూడా శ్రీకృష్ణ భగవానుడు కుంతీదేవిని వాళ్ళ పుత్రుల్ని కాపాడేశారు ఇప్పుడు. అందుకనే ఇక ముందు విపత్తులు లేవు అని చెప్పేసి ఇక కృష్ణ భగవానుడు ద్వారకకి ప్రయాణం అయ్యారు. ఒకవేళ నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి మాకు విపత్తులు లేకపోవడమే గనక కారణమైనట్లయితే ఆ విపత్తులన్నీ తిరిగి మాకివ్వు. ఆ విపత్తులన్నీ మాకు ఇస్తే మేము నిన్ను దర్శనం చేసుకోగలుగుతాం మళ్ళీ మళ్ళీ. ఎందుకంటే ప్రతి విపత్తులోనూ నువ్వు మాకు కనిపిస్తున్నావు, ప్రతి విపత్తులోనూ నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నావు, ప్రతి విపత్తులోనూ నేను మిమ్మల్ని దర్శనం చేసుకోగలుగుతున్నాను. కాబట్టి కృష్ణ దర్శనం గనక అవుతుంది అని అంటే విపత్తులు ఎన్నైనా తీసుకోవడానికి నేను సిద్ధమే అనేటువంటి విషయం కుంతీదేవి తన ప్రార్థనలో తెలియజేస్తుంది. అంటే ఒక భక్తుడు విపత్తులకు లోను కాడు అని కాదు, విపత్తులకు లోనైనటువంటి ప్రతిసారి కృష్ణ దర్శనం చేసుకుంటాడు శ్రీకృష్ణ భగవాన్. విపత్తులు అనేటువంటివి ఏమి శాశ్వతం కాదు. మనం కోరుకున్నా మనం కోరుకోకపోయినా మన కష్టాలు అనేటువంటివి వస్తూనే ఉంటాయి. కానీ కష్టం రావడం కోసం మనం ఏం కష్టపడం, దుఃఖం రావడం కోసం మనం ఏం కష్టపడం, కానీ మనం సుఖం పొందడానికి మాత్రం కష్టపడం. అనుక్షణం మనం సుఖం పొందడానికి మాత్రమే కష్టపడుతూ ఉంటాం. అయినా సరే కష్టపడకపోయినా కానీ కష్టాలు మన దగ్గరికి వస్తూనే ఉంటాయి. వాటి గురించి మనం ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా కానీ ఆ కష్టాలు మన నుంచి దూరం అయిపోతూ ఉంటాయి. అలాంటి విపత్తుల గురించి భక్తులు ఎప్పుడూ కూడా గొప్ప విషయంగా పరిగణించి దానికి చింతించడము అనేటువంటిది చేయరు. కృష్ణుణ్ణి మళ్ళీ 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 దర్శనం చేసుకోవడం అనేటువంటిది భక్తుడి యొక్క ముఖ్య లక్షణం, భక్తుల యొక్క ముఖ్య ఉద్దేశం. అలా కృష్ణుడితో శాశ్వతమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోగలిగితే తాత్కాలికమైనటువంటి ఈ కష్టాలని చాలా ఆనందంగా తీసుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడు. ఎందుకంటే విపత్తు తాత్కాలికం, కృష్ణ భగవానుడితో బంధం శాశ్వతం. తాత్కాలికమైనటువంటి విపత్తు నన్ను గనక కృష్ణ భగవానుడికి శాశ్వతంగా దగ్గర చేయగలిగితే అలాంటి విపత్తుని నేను ఆహ్వానిస్తాను అని చెప్పేసి అంటుంది కుంతీదేవి. కాబట్టి ఇక్కడ నాకు ఇంకా విపత్తులు ఇవ్వు అనేటువంటి మాట చెప్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన. ఇలాంటి ప్రార్థన బహుశా భౌతిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు చేయరు. నాకు కష్టాలు ఇవ్వు అని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకోరు. కానీ కుంతీదేవి కోరుకుంటుంది. అది కుంతీదేవి యొక్క భక్తి స్థాయి. ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి భౌతిక స్థాయిలో ఉన్నటువంటి కష్టాల గురించి ఆలోచనే చేయరు. ఎందుకంటే అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి, శాశ్వతమైనటువంటి లాభం కోసం, శాశ్వతమైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క ధామాన్ని పొందడం కోసం అశాశ్వతమైనటువంటి కష్టాలని చాలా హ్యాపీగా స్వీకరిస్తారు కృష్ణ భగవానుడి యొక్క భక్తులు. ఎందుకు స్వీకరిస్తే ఏమి లాభము అనేటువంటి విషయం కూడా ఇక్కడ తెలుపుతున్నారు. జన్మ మృత్యు అనేటువంటి సంసార సాగరంని మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు ఇంకా, ఎందుకంటే నేను నీ దర్శనం చేసుకున్నాను కాబట్టి అని ఇక్కడ కుంతీదేవి తన ప్రార్థనలో తెలియజేస్తుంది. ఎవరైతే కృష్ణ భగవాన్ని దర్శనం చేసుకోగలిగారో వాళ్ళకి
మళ్ళీ తిరిగి ఈ భౌతిక విశ్వానికి రావాల్సిన అవసరమే లేదు. అంటే కృష్ణ భగవానుడి యొక్క దర్శనం మనకి భౌతిక విశ్వం యొక్క దర్శనాన్ని నుంచి దూరం చేస్తుంది మనల్ని. అందుకనే నాకు నీ దర్శనం కావాలి, నీ దర్శనం కావాలంటే నాకు విపత్తులు కావాలి అని మళ్ళీ మళ్ళీ కోరుకుంటుంది కుంతీదేవి. 26వ శ్లోకం అన్నపూర్ణ మాతాజీ. జన్మైశ్వర్యసుతశ్రీభిర్ జన్మైశ్వర్యశ్రుతశ్రీభిరే ఏధమానా మదః పుమాన్ ఏధమానా మదః పుమాన్ నైవార్హత్యభిదాతుం వై నైవార్హత్యభిదాతుం వై త్వాం అకించన గోచరం త్వాం అకించన గోచరం. హరే కృష్ణ. హే ప్రభు, అకించులైన వారిచే నీవు సులభముగా పొందబడు వాడు. ఉన్నత జన్మము, ఐశ్వర్యము, విద్య, దేహ సౌందర్యములను వృద్ధి కావించుకున్న యత్నంచు భౌతిక పురోగతి మార్గమును చనువాడు మనఃపూర్వకంగా నీ దరి చేరలేడు. ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తుంది. జన్మ గురించి, ఐశ్వర్యం గురించి, తర్వాత శ్రుత. శ్రుత అంటే గొప్ప జ్ఞానం, గొప్ప విద్య ఉన్నటువంటి దాని గురించి. తర్వాత శ్రీభి. శ్రీభి అంటే దేహపరమైనటువంటి సౌందర్యాన్ని పొందినటువంటి వాళ్ళు. అంటే ఈ నాలుగు కూడా భౌతిక స్థాయిలో ఉన్నటువంటి విషయాలు. అయితే భౌతిక స్థాయిలో ఇవి నాలుగింటిని కూడా గొప్ప విషయాలుగా పరిగణిస్తారు. ఎవరి జన్మ అయితే గొప్ప కుటుంబంలో కలుగుతుందో వాడు చాలా గొప్పవాడు. ఎవరికైతే ఐశ్వర్యం ఎక్కువగా ఉంటుందో వాడు చాలా గొప్పవాడు. ఎవరికైతే విద్య ఎక్కువగా ఉంటుందో, జ్ఞానం ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే భౌతిక విద్యలో పట్టభద్రులు అవుతారో అలాంటి వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు. ఎవరికైతే దేహ సౌందర్యం ఉంటుందో వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు. అయితే ఈ గొప్పతనము అనేటువంటిది ఈ నాలుగు విషయాలు గర్వాన్ని పెంచుతాయి. ఒకవేళ ఈ నాలుగు విషయాలు కనుక గర్వాన్ని కనుక పెంచినట్లయితే అలాంటి జీవుడు కృష్ణుడికి శరణు పొందలేడు. అంటే మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఈ నాలుగు కూడా కృష్ణుణ్ణి చేరేటువంటి మార్గంలో అవరోధాలు అవుతాయి అనేటువంటి విషయం మనకి కుంతీదేవి తన ప్రార్థనలో తెలియజేస్తుంది. ఉదాహరణకి నలకువేరులు చూడండి. నలకువేర మణిగ్రీవ కుబేరుడు యొక్క పుత్రులు. వాళ్ళు పుట్టకతోనే గొప్ప వంశం, కుబేరుడు యొక్క వంశంలో పుట్టారు. వాళ్ళకి ఐశ్వర్యం ఐశ్వర్యం ఏమైనా తక్కువ ఉందా? కోశాధికారి కుబేరుడు, దేవతల యొక్క ధనానికి కోశాధికారి ఆయన. అలాంటి ఐశ్వర్యవంతుడు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులకి కూడా ఐశ్వర్యం ఉంటుంది. మరి వాళ్ళు ఏమైనా అందగాళ్ళు కాదా? అంటే వాళ్ళు చాలా గొప్ప అందగాళ్ళు. ఎంత అందగాళ్ళు అంటే వాళ్ళ వెనకాల స్త్రీలు పడేవాళ్ళు. అందుకనే వాళ్ళు స్త్రీలతో కలిసి విహారయాత్రలు చేస్తూ ఉంటారు. సో అలా జ్ఞానము ఉంది వాళ్ళకి, అందము ఉంది వాళ్ళకి, ఐశ్వర్యము ఉంది వాళ్ళకి, తర్వాత గొప్ప కుటుంబంలో జన్మ కూడా ఉంది. అలాంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఈ గుణాలతోటి గర్వితులైపోయి నారదమునితో శపించబడి చెట్లుగా మారిపోయారు. దామోదర లీలలో మనం చూస్తే ఆ చెట్లుగా మారిపోయినటువంటి నలకువేర మణిగ్రీవులకే ముక్తిని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక్కొక్కసారి మనకి కృష్ణుడు ఇస్తున్నటువంటి పేదరికం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే ఇలాంటి గొప్ప జన్మ లేకపోవడం, ఇలాంటి గొప్ప అందం లేకపోవడం, ఇలాంటి గొప్ప ఐశ్వర్యం లేకపోవడం, ఇలాంటి గొప్ప విద్య లేకపోవడం అనేటువంటిది కృష్ణుడు మనకి ఇస్తున్నటువంటి ఒక్కొక్కసారి వరంగా కూడా భావించాలి. ఎందుకంటే అవి మనల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి అవరోధాలు అవుతున్నాయి. కాబట్టి అవి లేకపోతే మనం కృష్ణుడి దగ్గరికి చాలా శీఘ్రంగా చేరుకోగలము, కృష్ణుడికి మనం శరణు వేడగలము అనేటువంటి విషయం మనకి ఇక్కడ కుంతీదేవి తన ప్రార్థనలో తెలియజేస్తుంది. తర్వాత 27వ శ్లోకం అనుపమ మాతాజీ చదువుతారా? లక్ష్మణరావు ప్రభుజీ, మంగతాయారు మాతాజీ, ఎవరు చదువుతారు? హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ దయచేసి. హనుమాన్ ప్రభుజీ. నమో అకించన విత్తాయ, నమో అకించన విత్తాయ, నివృత్త గుణవృత్తయే, నివృత్త గుణవృత్తయే, ఆత్మారామాయ శాంతాయ, ఆత్మారామాయ శాంతాయ, కైవల్యపతయే నమః,
कैवल्यपतये नमः। అకించుమరైన వారికి పరమ పరమ ధనమైనటువంటి నీకు వందనములను అర్పించుచున్నాను. ప్రకృతి గుణవృత్తులకు నీవు పరమైన వాడవు, ఆత్మారాముడు కారణమున నీవు శాంతుడవు, అద్వైతులకు ప్రభువు అయి ఉన్నావు. సో ఇక్కడ ఇంకొక తత్వాన్ని తెలియజేస్తుంది శ్రీకృష్ణ భగవానుడి గురించి. ఇక్కడ అకించునలైనటువంటి వారికి పరమ ధనమై ఉన్నావు అనేటువంటి విషయం చెప్పు. అందుకు అలాంటి వారికి పరమ ధనమైనటువంటి నీకు నా వందనాలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అకించిన విత్తాయ, విత్తాయ అంటే ధనం, అకించిన అంటే అకించుడైనటువంటి వాడికి. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే, ఎవరైతే భౌతిక ఐశ్వర్యం పట్ల ఆకర్షణ ఉండదో అలాంటి వాళ్ళని అకించనులు అని అంటారు. అంటే పేదరికంలో ఉన్నటువంటి వాడు అని అర్థం. భౌతిక ఐశ్వర్యం పట్ల ఆకర్షణ లేనటువంటి అకించనులైనటువంటి వారికి నువ్వు ఒక ఐశ్వర్యానివి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నువ్వు అలాంటి వాళ్ళకి పరమ ధనానివి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఎవరికైతే భౌతిక ఐశ్వర్యం పట్ల ఆకర్షణ ఉండదో అలాంటి వారికి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఒక పెద్ద ఐశ్వర్యం. అంటే పేదవారికి కృష్ణ భగవానుడు సొంతము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. పేద అనేటువంటిది భౌతికమైనటువంటి ఐశ్వర్యం స్థాయిలో చూడకూడదు. అంటే ధనవంతులుగా పుట్టడం కృష్ణుడికి దూరం అవడమా, ధనవంతులు అందగాళ్ళుగా పుట్టడం కృష్ణుడికి దూరం అవడమనే, విద్యను గొప్పగా పొంది ఉండడం అనేటువంటిది కృష్ణుడిని దూరం చేసుకోవడమా, లేకపోతే ఒక గొప్ప కుటుంబంలో పుట్టడము అనేటువంటిది మన దురదృష్టమా, కృష్ణుడు మనకి దూరం అయిపోతారా? అంటే దీన్ని అలాంటి ఒక యాంగిల్లో చూడకూడదు. ఎలా అంటే, ఒక మిథ్యాహంకారము అనేటువంటి విషయంలో ఎవరైతే పేదవాడు అని అర్థం. అంటే మిథ్యాహంకారం లేనటువంటి వాడి యొక్క సొంతం శ్రీకృష్ణ భగవానుడు అని అర్థం. లేకపోతే ఎవరైతే కృష్ణుని సొంతం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారికి ఆ మిథ్యాహంకారం విషయంలో పేదవాడై ఉండాలి. ఎవరైతే భౌతిక అనుబంధాల విషయంలో పేదవాడై ఉంటాడో వాడికి శ్రీకృష్ణ భగవానుడు సొంతమవుతారు తొందరగా. ఎవరైతే ఆ కృష్ణ భగవానుడి యొక్క ప్రేమను పొందగలుగుతారు, వీళ్ళందరూ కూడా కృష్ణ భగవానుడి యొక్క ప్రేమను పొందగలుగుతారు, అందుకని వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులు. సో అలాంటి వారికి శ్రీకృష్ణ భగవానుడు సొంతం అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే మనము భౌతికంగా ఉన్న వాటిపై ఎప్పుడైతే మనం అధికారాన్ని త్యజిస్తామో, అంటే భౌతికంగా మనకేమీ ఉండకూడదు అని కాదు, వాటి మీద మోహం ఉండకూడదు, అలాంటి మోహాన్ని మనం ఎప్పుడైతే త్యజిస్తామో అప్పుడు కృష్ణుడి మీద మనకు అధికారం వస్తుంది, కృష్ణుడు మన సొంతం అవుతారు, కృష్ణుడు మనకి బందీ అవుతారు. అందుకని కృష్ణుని భక్త పరాయణుడు అనేటువంటి విషయం, భక్త పరాధీనుడు అనేటువంటి విషయం అంట. సో భక్తులకి లొంగిపోతారు శ్రీకృష్ణ భగవానుడు, ఎందుకంటే వాళ్ళకి భౌతికమైనటువంటి విషయాల కంటే కృష్ణుడే ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి. అనేక సందర్భాలలో మనకి శ్రీకృష్ణ భగవానుడికి భక్తులతోటి పోలుస్తూ భక్తుల యొక్క సంబంధంతో అనేక పేర్లు ఉన్నాయి. భక్త పరాధీనుడు అని, భక్త వశ్యతుడు అని, అకించిన విత్త అని ఇప్పుడు చెప్పారు, తర్వాత భక్త వాత్సల్య, తర్వాత భక్త బద్ధం, దామోదర అష్టకంలో మనకు వస్తుంది స్థితగ్రైవ దామోదరం భక్తి బద్ధం, అంటే భక్తులతోటి బంధింపబడేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు అని. ఇవన్నీ కూడా కృష్ణుడికి ఉన్నటువంటి పేర్లు. ఎందుకంటే సో శ్రీకృష్ణ భగవానుడిని పొందాలి అంటే, శ్రీకృష్ణ భగవానుడిని సొంతం చేసుకోవాలి అని అంటే, మనకి భౌతికంగా సొంతమైనటువంటి విషయాల పట్ల మనకి వ్యామోహం అనేటువంటిది తగ్గాలి. అప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుని సొంతం చేసుకోగలం, శ్రీకృష్ణ భగవానుడి మీద అధికారాన్ని పొందగలము, శ్రీకృష్ణ భగవానుని బంధించే స్థాయిలో భక్తులము కాగలము. తర్వాత నివృత్త గుణ విత్తాయే అనేటువంటి విషయం చెప్పారు. అంటే త్రిగుణాలకి పరమైనటువంటి వాడవు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే త్రిగుణ పూరితమైనటువంటి భావనలో ఉన్నటువంటి, త్రిగుణాల యొక్క ప్రభావంలో ఉన్నటువంటి మనం శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తులం కాలేము. ఎప్పుడైతే త్రిగుణాలకి పరంగా మనం మారగలుగుతామో, గుణాతీతులం అవ్వగలుగుతామో, అప్పుడు మనము కృష్ణ భగవానుడికి భక్తులుగా అవ్వగలుగుతాం. అప్పుడు కృష్ణుడు మనకి ఆధీనుడు అవుతారు. తర్వాత కృష్ణుని ఆత్మారామాయ అనేటువంటి విషయంతో అన్నారు. అంటే కృష్ణుడు ఆత్మారాముడు, అంటే స్వయంగా సంతృప్తి పొందగలిగినటువంటి వాడు. అంటే ఆయన సంతృప్తి పడడం కోసం ఎవరూ అవసరం లేదు, ఏ భక్తుడు అవసరం లేదు, అలాంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. కాకపోతే మనకి
పరమ గమ్యాన్ని చేర్చడం కోసం శ్రీకృష్ణ భగవానుడు మన మీద కరుణను చూపించి ఆయన మన ద్వారా సేవలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మన సేవల ద్వారా ఆయన సంతృప్తి పడడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే మన సేవల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు సంతృప్తి చెందుతారో ఆ సంతృప్తి వలన మనకి మంచి జరుగుతుంది, కానీ కృష్ణుడికి ఏదో మంచి జరుగుతుందని కాదు. మనం చేసేటువంటి సేవ ఎలాంటిది అని అంటే సూర్య భగవానుడికి దీపం చూపించినట్టు. కృష్ణుడికి సేవ చేయాల్సినటువంటి అవసరం కృష్ణుడు మనతో సేవ చేయించుకోవాల్సిన అవసరం కృష్ణుడికి లేదు, కృష్ణుడికి సేవ చేయాల్సినటువంటి అవసరం మనకే ఉంది. కాబట్టి ఇక్కడ ఆత్మారాముడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం చెప్పారు. తరువాత శాంతాయ అనేటువంటి మాటను కూడా ఉపయోగించారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే కృష్ణ భగవానుడు పరమశాంత స్వభావుడు అని అర్థం. అంటే భక్తులకి కొన్నిసార్లు అనుకోకుండా ఏవేవో తప్పులు చేస్తూ ఉంటారు. అంటే కావాలని చేస్తున్నటువంటి తప్పుల గురించి మాట్లాడలేదు, అనుకోకుండా అనేక సందర్భాల్లో అనేక తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం నైవేద్యం భగవంతుడికి పెట్టేటప్పుడు మనము ఏవో చిన్న చిన్న తప్పులు చేయొచ్చు, లేకపోతే చెయ్యని ఆచమనం చేయకుండా మనం నైవేద్యం పెట్టినటువంటి సందర్భాలు కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు. ఇలాంటివన్నీ చిన్న చిన్న తప్పులు, మనము భగవంతుడిని ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో మనం చేసేటువంటి ఈ చిన్న తప్పులు అనేటువంటివి మనం కావాలని చేసేటువంటివి కాకపోయినప్పుడు భగవంతుడు మన తప్పుల్ని క్షమిస్తాడు. పరమశాంత స్వభావుడు, మన మీద క్రోధాన్ని చూపించడు, శాంతంగానే ఉంటారు, వాళ్ళ తప్పులన్నింటినీ కూడా క్షమిస్తారు. అలానే వాళ్ళు కావాలని కనుక తప్పులు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశం కాదు ఇక్కడ. అనుకోకుండా జరిగేటువంటి తప్పుల నుంచి శ్రీకృష్ణ భగవానుడు మనకి క్షమిస్తాడు. తరువాత మనకి భగవద్గీతలో కూడా అదే విషయం చెప్పారు, నా భక్తుడు అనుకోకుండా ఏదైనా తప్పు చేసినా కానీ, అనుకోకుండా భక్తి మార్గం నుంచి పతనం చెందినా కానీ ఆయన భక్తుడుగానే పరిగణింపబడాలి, ఆయన గొప్పవాడే, ఆయన మహాత్ముడే. ఎందుకంటే ఆయన నోట్లో ఎప్పుడు నా నామం అనేటువంటిది ఉంటుంది కాబట్టి, ఆయన తిరిగి భక్తి సాధన అనేటువంటిది చేస్తాడు కాబట్టి ఆయన్ని అవైష్ణవుడుగా గుర్తించకూడదు, ఆయన వైష్ణవుడుగానే గుర్తించాలి అనేటువంటి విషయం శ్రీకృష్ణ భగవానే మనకి భగవద్గీతలో తెలియచేశారు. తర్వాత కైవల్య పతయే నమః అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేశారు. అంటే కైవల్యాన్ని ఇచ్చేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. కైవల్యం అంటే భక్తులకి కోరుకుంటే ముక్తిని ప్రసాదిస్తారు. భక్తులకి నిజమైనటువంటి కైవల్యం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ. యాక్చువల్గా భౌతిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వ్యక్తులు, అంటే భక్తి కాకుండా మిగిలినటువంటి యోగ సాధన విధానాల ద్వారా ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కైవల్యాన్ని కోరుకుంటారు. ఈ కైవల్యం అనేటువంటిది నిరాకార బ్రహ్మంలో లీనమైపోయేటువంటి కైవల్యం. ఇలాంటి ఒక కైవల్యాన్ని కూడా ప్రసాదించగలిగినటువంటి భగవానుడు నీవు, అందుకని నీకు నమస్సులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. యాక్చువల్గా భక్తులకి కైవల్యం అంటే శ్రీకృష్ణ భగవానుడి సేవే. నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడము అనేటువంటిది నిజమైనటువంటి భక్తుడు ఆంతరంగిక సేవ దొరకకుండా, ఒకవేళ నిరాకార బ్రహ్మంలో కనుక లీనమయ్యేటువంటి ఒక అవకాశాన్ని కనుక భక్తుడికి ఇస్తే అలాంటి కైవల్యాన్ని శుద్ధ భక్తుడు ఒక నరకంగా భావిస్తాడు. ఎందుకంటే కృష్ణ సేవకు దూరం అయిపోతాడు కాబట్టి, కృష్ణుడి సాహచర్యానికి దూరం అయిపోతాడు కాబట్టి, అక్కడ కృష్ణుడితోటి భావాలు పంచుకోవడానికి ఏమీ ఉండవు కాబట్టి. గుణాలకి అతీతం అవ్వడము అని అంటే కృష్ణుడి మీద భావాలు లేకుండా ఉండడం అని కాదు, కృష్ణుడి మీద మనకి ఒక అనురాగం అనేటువంటిది లేకుండా ఉండడం కాదు, మన ఇంద్రియాలన్నీ కూడా కృష్ణుడికి సేవ చేయాలి అనేటువంటి కోరికలు ఉండాలి. కోరికలు లేనటువంటి స్థితి, భావాలు లేనటువంటి స్థితి, ఎలాంటి ఆ ఎమోషన్స్ లేనటువంటి స్థితి అనేటువంటిది పొందినప్పుడు మాత్రమే నిరాకార బ్రహ్మాన్ని చేరుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అందుకనే వాళ్ళ సాధన చాలా కఠినతరంగా ఉంటుంది, అష్టాంగ యోగుల యొక్క సాధన. సో ఈ సాధన చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ ఇంద్రియాలన్నింటినీ కూడా నిరోధించి ఇంద్రియాలతోటి ఎలాంటి పని చేయకుండా ఉండే స్థాయికి వెళ్తారు. అలా వెళ్ళడం అనేటువంటిది కృష్ణ భక్తులకి నరకం లాంటిది. కృష్ణ భక్తులు అలాంటి సేవలు చేయలేనటువంటి స్థితిని కైవల్యంగా భావించరు కాబట్టి అలాంటి నరకం కృష్ణుడు కృష్ణ భక్తులకి ఇవ్వరు. ఇక్కడ కైవల్యపతియే నమః అంటే భక్తుడైనటువంటి వాడికి భగవద్ధామాన్ని ఇస్తారు, భక్తుడు కానటువంటి వాడికి వాళ్ళు గనక సాధనలో గొప్ప సాధన గనక చేసి ఉన్నట్లయితే గనక వాళ్ళకి నిరాకార బ్రహ్మం వరకు కూడా తీసుకెళ్తారు. అది తరువాత 28వ శ్లోకం. కళావతి మాత చెప్పి కృష్ణ ప్రభుజీ, మన్యే త్వాం కాలమీశానం. మన్యే త్వాం కాలమీశానం అనాది నిధనం విభుం. అనాది నిధనం విభుం.
चरन्तं सर्वत्र समं चरन्तं सर्वत्र भूतानां यन्मिथः कलिः भूतानां यन्मिथः कलिः। हरे कृष्ण। हे प्रभु నిన్ను నేను అనంతమైన కాలముగను దివ్య నియామకునిగను ఆద్యంతములు లేని వానిగను సర్వవ్యాపిగను భావించుచున్నాను. నీ కరుణను పంచుటలో నీవు నిష్పక్షపాతుడవై ఉన్నావు. జీవుల నడుమ ఈ వైషమ్యములు వారి పరస్పర సాంగత్యం చేతనే కలుగుచున్నవి. సో మన్యేతాం కాలమీషాణం అంటే నువ్వు అనంతమైనటువంటి కాలముగా నిన్ను గుర్తిస్తున్నాను అనేటువంటి విషయం చెప్తున్నాను. తర్వాత అనాది నిధనం విభుం, అనాది నిధనం విభుం అంటే ఆది అంతము లేనటువంటి వాడివి, విభుం అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడివి అని. నమం చరంతం సర్వత్ర అంటే నీ కరుణను పంచటంలో నిష్పక్షపాతుడివి నువ్వు, అంటే అందరికీ సమానంగా నీ కరుణ అనేటువంటిది లభిస్తుంది. తర్వాత భూతానాం యస్మితః కలిహి, భూతానాం యస్మితః కలిహి అంటే కానీ భూతానాం అంటే జీవుడు, కానీ కొంతమంది జీవులు భగవంతుడు నిష్పక్షపాతి అనేటువంటి విషయాన్ని అంగీకరించరు. వాళ్ళు కృష్ణ భగవానుడు పక్షపాతం చూపిస్తున్నారు అని అనుకుంటారు. ఎందువల్ల వాళ్ళు అలా అనుకుంటున్నారు అని అంటే వాళ్ళకి నీ గురించి తెలియకపోవడం వల్ల, వాళ్ళు భౌతిక సాంగత్యంలో ఉండిపోవడం వల్ల, వాళ్ళకి భక్తుల సాంగత్యం లేకపోవడం వల్ల కొంతమంది భక్తులు కొంతమంది జీవులు నీ గురించి ఏమనుకుంటున్నారు అంటే నువ్వు నిష్పక్షపాతివి అంటే వాళ్ళు నమ్మరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఎందుకు భగవంతుడు కొంతమంది నిష్పక్షపాతులు అనుకుంటారు, కొంతమంది పక్షపాతి అని అనుకుంటారు అని అంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవాను సారీ జీవులు కృష్ణ భగవాను పక్షపాతి అని అనుకోవడానికి కారణము ఏమిటి అని అంటే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందుతున్నటువంటి అనేక రకాలైనటువంటి విపత్కర పరిస్థితులు. వాళ్ళకి తెలియంది ఏమిటి అంటే కృష్ణ భగవానుడు వాళ్ళ మీద కూడా కరుణ చూపిస్తున్నాడు అనేటువంటి విషయం. మనం చేసినటువంటి కర్మలే మనం మర్చిపోతామేమో కానీ కృష్ణ భగవానుడు మర్చిపోరు. అలానే కర్మ ఫలితాలను అనుభవించేటప్పుడు కూడా మనం పూర్వంలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగానే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఈ కష్టాలని అనేటువంటి విషయాలను మర్చిపోతాం. కానీ కృష్ణ భగవానుడు మాత్రం అలా అనుకోరు. మన కర్మలను మనం మర్చిపోయినా మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి కారణం మన కర్మలే అనేటువంటి విషయాలను మనం మర్చిపోయినా శ్రీకృష్ణ భగవానుడు సర్వవ్యాపి కాబట్టి, మన అందరి హృదయంలో పరమాత్ముడుగా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు కాబట్టి, ఎప్పుడూ మనతోనే ఉంటున్నటువంటి కృష్ణ భగవానుడు మన కర్మలన్నిటికీ సాక్షిగా ఉన్నారు కాబట్టి మన కర్మలకి అనుగుణమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అంతేకాని మన మీద పక్షపాత ధోరణితో మనకి ఇస్తున్నటువంటి కష్టాలు కాదు. మన కర్మలతో మనమే మన గమ్యాన్ని నిర్ణయించుకుంటున్నాం. కానీ కృష్ణుడు మన మీద చూపిస్తున్నటువంటి పక్షపాత ధోరణి వల్ల మనకి ఈ గమ్యం వచ్చింది అనేటువంటిది కాదు. ఇది మనం అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే మనం భౌతిక సాంగత్యంలో ఉన్నాం కాబట్టి. కృష్ణుడి అనుమతి లేకుండగా గడ్డిపోచ కూడా కదలదు, అది నిజమే. అంటే మనం చేస్తున్నటువంటి కర్మలకు కూడా భగవంతుడే కారణమా అని మనం అనుకోవచ్చు. కానీ కృష్ణ భగవానుడు అనుమతి లేకుండా గడ్డిపోచ కదలదు అనేటువంటి మాట నిజమే అయినా కానీ కృష్ణుడు ప్రతి జీవుడికి కూడా సూక్ష్మమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చేశాడు. అలా భగవంతుడు మనకిచ్చినటువంటి సూక్ష్మమైనటువంటి స్వాతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాము అనే దాన్ని బట్టి మన యొక్క గమ్యం అనేటువంటిది నిర్ధారించబడుతుంది. మనము దుఃఖపూర్ణితమైనటువంటి జీవితాన్ని పొందాలా, సుఖపూర్ణమైనటువంటి జీవితాన్ని పొందాలా, లేకపోతే భగవద్ధామానికి వెళ్ళిపోయి భగవంతుడికి సేవ చేసుకునేటువంటి విధంగా ఒక ముక్త స్థాయికి వెళ్ళాలా అనేటువంటిది మనకున్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం దుర్వినియోగం చేసుకుంటే ఆ సూక్ష్మమైనటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల కృష్ణుడికి అన్యంగా మనం ఇంద్రియ భోగం చేయాలి అని అనుకుంటాం, కృష్ణుడు లేనటువంటి జీవితాన్ని కోరుకుంటాం. అందుకనే మనకి దుఃఖాలని మనం పొందుతాం. అలా కాకపోతే మనము కృష్ణుడికి దగ్గరగా ఉంటాం. అంటే కృష్ణుడు మన మీద పక్షపాతం చూపించట్లేదు, మనమే కృష్ణుడికి దూరంగా వెళ్ళిపోయి కృష్ణుడి నుంచి బంధాన్ని ఏర్పరచుకోకుండా కష్టాలను కొని తెచ్చుకుంటున్నాము. అలానే మనము మనకు కూడా కృష్ణుడు చేసినటువంటి సేవను కూడా మనం మర్చిపోతాం కొన్ని కొన్ని సందర్భాల్లో. ఎలా అంటే
మనకి శ్రీ కృష్ణుడు ఇస్తున్నటువంటి సుఖాలు, మనకి కృష్ణుడు ఇస్తున్నటువంటి అవకాశాలు, మనం కృష్ణుడు ఇస్తుండడం వల్ల మనం పొందుతున్నటువంటి అనేక రకాలైనటువంటి గౌరవాలు, ఇవన్నీ కూడా మనం కృష్ణుడి ద్వారా పొందాము అనేటువంటి విషయం మనం మర్చిపోతాం. కానీ ఎప్పుడో ఏ జన్మలోనో కృష్ణ భక్తిని ఇంతైనా చేసి ఉంటాం మనం. కనీసంగా ఒక భగవద్గీత పుస్తకం పట్టుకొని భగవద్గీత పుస్తకంలో ఒక శ్లోకానైనా చదివి ఉంటాం ఇంతకుముందు జన్మలో. అందుకని ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలకి కారణమైపోయింది. కృష్ణుడు మనం చేసినటువంటి ఆధ్యాత్మిక భక్తి ఏదైతే ఉందో ఆ భక్తికి కూడా ప్రతిస్పందిస్తారు. మనకి ఇస్తున్నటువంటి అనేక భోగ ఐశ్వర్యాలైతే, మనకి భక్తి చేయడానికి భగవంతుడు ఇస్తున్నటువంటి సదుపాయాలైతే, ఇవన్నీ కూడా భగవంతుడు మనకి సహాయపడటం వల్ల మాత్రమే జరుగుతుంది. అలా మనం ఒకవేళ ఏదైనా విపత్తుల్లో ఉన్నా, మనం ఒకవేళ ఏదైనా సమస్యల్లో ఉన్నా కానీ శ్రీకృష్ణ భగవానుడు మనకి సహాయం చేసి ఆ పరిస్థితుల నుంచి కూడా మనకు బయటపడేసి కృష్ణుడు మనకి మన యొక్క కృపని కరుణని చూపిస్తున్నారు. ఇది కృష్ణుడి యొక్క గొప్పతనం. ఏదో కొంచెం భక్తి చేస్తేనే మనకి అంత గొప్ప లాభాన్ని కృష్ణుడు మనకి కలిగిస్తున్నారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. సో ఇంకొక శ్లోకం చెప్పుకొని ఈరోజుకి ముగిద్దాం. నెక్స్ట్ ఎవరు చెప్తారు మాతాజీ? ప్రభుజీ నేను చదవచ్చా ప్రభుజీ? ఎస్ మాతాజీ, కమిషన్. నమేద కశ్చిత్ భగవం భగవం చికిత్సితం నా నమేద కశ్చిత్ భగవం చికిత్సితం భగవంతు కీర్చితం నవేన కశ్చిత్ భగవంతు కీర్చితం తవేహ మానస్య నృణాం విడంబనం. సారీ ప్రభుజీ వినిపించట్లేదు. లేదు ప్రభుజీ, మాకు వినిపిస్తుంది, మాకు వినపడుతూనే ఉంది ప్రభుజీ. అందరికి వినిపిస్తుంది మాతాజీ, మీ దగ్గర సౌండ్ తక్కువ పెట్టుకున్నారేమో చూడండి మాతాజీ. వినిపిస్తుంది నయస్య కశ్చిన్ దైతోస్తి కర్హిచిన్. సారీ ప్రభుజీ, ఎవరైనా చదవనియండి. ఏషస్య యస్మిన్ విషమామతిర్ణునాం. సామాన్య మానవుని కర్మల వలె గోచరించుచు భ్రమను కలిగించు నీ దివ్య లీలను ఎవరును అవగతము చేసుకున్నదా? ప్రత్యేక అనుగ్రహ పాత్రుడు కాని లేదా ద్వేషింపదగని వాడు కాని నీకు ఎవ్వడును లేడు. కేవలం జనులే నిన్ను పక్షపాతిగా భావించుతున్నారు. ఎందుకు కొంతమంది కృష్ణుణ్ణి పక్షపాతం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కుంతీదేవి తన ప్రార్థనలో తెలియజేస్తున్నారు. ఇంతకు ముందు శ్లోకంలో నువ్వు అందరి మీద సమానమైనటువంటి దృష్టిని కలిగి ఉంటావు, నువ్వు నిష్పక్షపాతివి అనేటువంటి విషయాన్ని చెప్పారు. కొంతమంది మాత్రం నిన్ను పక్షపాతి అనుకుంటారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ ఎందుకు నిన్ను పక్షపాతి అనుకుంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే నీ దివ్యమైనటువంటి కర్మల్ని సామాన్యమైనటువంటి మానవుడుగా, సామాన్యమైనటువంటి కర్మలుగా అర్థం చేసుకుంటారు కొంతమంది. అందుకే వాళ్ళు భ్రమకి గురి అవుతారు. అలా వాళ్ళు నీ విషయంలో వాళ్ళ భ్రమకి గురి అవడం వల్ల వాళ్ళకి నీకు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రత్యేక అనుగ్రహం కానీ ద్వేషము కానీ లేకపోయినా కానీ కేవలం వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానం వల్ల వాళ్ళు నిన్ను పక్షపాతి అని అనుకుంటున్నారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తుంది. ఉదాహరణకు చూడండి, ఒక సూర్యుడు, సూర్యుడు తన వెలుగుని సమస్తం ప్రసరింపజేస్తాడు. పక్షపాతంతో కొంత భాగానికి వెలుగునిస్తాను, కొంత భాగానికి వెలుగునివ్వను అని అనరు. కాకపోతే దురదృష్టం ఏంటంటే మనము సూర్యకాంతి ప్రవేశించకుండా మనము చాలా క్లోజ్ చేసుకుని ఇంట్లో డోర్లు వేసుకొని కిటికీలు వేసుకొని అన్ని ఉంచుకుంటాం మనం. అంటే సూర్యకాంతిని ప్రసరింపజేయకుండా, మన ఇంట్లోకి ప్రసరింపజేయకుండా ఉండడానికి కారణం మనం కానీ సూర్యుడు కాదు. అలానే ఒకవేళ కృష్ణుడి యొక్క కరుణ మన మీదకి రాకుండా ఉండాలంటే కారణం మనమే కానీ కృష్ణుడు కాదు. కళ్ళు లేని వాడికి చీకటిగా ఉంటుంది, కళ్ళు ఉన్నవాడికి వెలుతురుగా అంతా కనిపిస్తుంది. అంటే సూర్యుడు కళ్ళున్నవాడి ఇక్కడ నిష్పక్షపాతంగా ఉన్నట్టు, కళ్ళు లేనటువంటి వాడి ఇక్కడ పక్షపాతంగా ఉన్నట్టు కాదు సూర్యుడు. సూర్యుడు ఇద్దరికి సమానమైనటువంటి వెలుగునే ఇస్తున్నారు. కళ్ళు లేనటువంటి వాడు చూడలేడు, చూడలేకపోవడానికి తనకున్నటువంటి అసమర్థతే కారణం కానీ సూర్యుడి యొక్క పక్షపాత ధోరణి కాదు. సో ఇది మనం అర్థం చేసుకోగలిగితే కృష్ణ భగవానుడి యొక్క కృప కూడా మనందరి మీద అలానే ఉంటుంది.
సూర్యుడు ఉదయించినప్పుడు చూడండి కమలం వికసిస్తుంది. కమలం వికసించినప్పుడు తేనెటీగలు కమలం మీదకి వెళ్ళిపోయి కమలం మీద ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి. సూర్యాస్తమయం అయిపోయినప్పుడు కమలం ముడుచుకుపోతుంది. కమలం ముడుచుకుపోయినప్పుడు ఆ ముడుచుకుపోయినటువంటి కమలంలోనే ఈ యొక్క తేనెటీగలు ఇరుక్కుపోయి ఇక బయటికి రాలేక అక్కడే ఉండి మరణిస్తాయి మత్తుతో. అంటే కమలంలో నుంచి బయటికి రాలేకపోవడం అనేటువంటిది, లేకపోతే సూర్యాస్తమయం అవడానికంటే ముందు కమలం నుంచి మకరందాన్ని గ్రహించడం అనేటువంటిది ఆపాలి అనేటువంటి విషయం తెలుసుకోలేకపోవడం అనేటువంటిది తేనెటీగల తప్పు కానీ సూర్యుడు తప్పు కాదు. సూర్యుడు మామూలుగానే సూర్యోదయం చేస్తారు, సూర్యాస్తమయము అవుతుంది, కానీ ఆ సమయంలో ముడుచుకుపోవడానికంటే ముందు తేనెటీగలే వాటి యొక్క సమయం అయిపోయింది అని అర్థం చేసుకుని బయటకు రాగలిగితే అవి వాటి నుంచి రక్షింపబడతాయి, ఎందుకంటే మరణిస్తాయి. అందుకే కాబట్టి మనము మనకున్నటువంటి పరిస్థితులకి కారణం భగవంతుడి మీద మనం నెట్టడం కాదు. కారణాలు చాలా మంది, భగవంతుడు నాకు ఇలాంటి అనుజ్ఞను ఇవ్వలేదు, భగవంతుడు నా మీద కోపం చూపించారు, భగవంతుడికి నేనంటే ఇష్టం లేదు, భగవంతుడు నన్ను శపించారు, ఇలాంటి మాటలన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. భగవంతుడిని ద్వేషిస్తాం, భగవంతుడికి పూజ కూడా చేయకుండా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు, భగవంతుడి ఫోటోలను ఇసిరేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవిస్తున్నటువంటి కష్టాలకి కారణం భగవంతుడు అని చెప్పు. కానీ మన పరిస్థితులకి కారణం భగవంతుడు కాదు, మన పరిస్థితులకి కారణం మనమే. మన పరిస్థితులకి కారణం భగవంతుడు మన మీద చూపిస్తున్నటువంటి పక్షపాత ధోరణి కాదు, మనము భగవంతుడిని అర్థం చేసుకోలేకపోవడమే, భగవంతుడికి దూరంగా ఉండడమే అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, అందుకే కృష్ణుడు భగవద్గీతలో కూడా మనకు ఒక విషయాన్ని తెలియజేశారు, నాకు అందరూ సమానమే అనేటువంటి విషయం చెప్పారు. ఇక్కడ ఏ విధంగా అయితే కుంతి మహారాణి తన ప్రార్థనలో చెప్తుందో అలానే భగవంతుడు భగవద్గీతలో కూడా నేను అందరూ సమమైనటువంటి వాళ్లే, నాకు ఎవరి మీద పక్షపాతం చూపించను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కానీ నన్ను శ్రద్ధతో భక్తితో పూజించేటువంటి వ్యక్తికి నా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపిస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఒకే శ్లోకంలో కృష్ణుడు అందరూ సమానమే అని చెప్తూ అదే శ్లోకంలో కృష్ణుడు నేను భక్తులైన పక్షపాత ధోరణి కలిగి ఉంటాను అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. పరస్పర విరుద్ధమైనటువంటి రెండు విషయాలను ఒకే శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మాట్లాడారు. అంటే కృష్ణుడు మన మీద చూపిస్తున్నటువంటి కరుణని మనం అర్థం చేసుకోగలగాలి. ఎలా అంటే ఒక తల్లి మీద, ఒక తల్లి తన బిడ్డ మీద చాలా ప్రేమను చూపించి కొన్ని కొన్ని సార్లు చాలా దగ్గరగా తీసుకొని కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటుంది, కానీ అదే బిడ్డ తప్పు చేసినప్పుడు అదే తల్లి దండిస్తుంది. ఒకసారి దగ్గరకు తీసుకొని కౌగలించుకున్నా ఇంకొకసారి దూరంగా నెట్టేసి దండించినా కానీ ఆ తల్లి ఆ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమతోనే చేస్తుంది, ఎందుకంటే ఆ బిడ్డ మంచి కోసమే చేస్తుంది. అలానే కృష్ణుడు కూడా భక్తుల మీద శ్రద్ధ చూపిస్తే అది సహజమైనటువంటి కృష్ణుడి యొక్క స్పందన, కానీ అది కూడా భక్తుడి యొక్క భావాన్ని అనుసరించి. కాబట్టి మనము కృష్ణుడికి శరణాగతులమై భక్తులుగా మారాలి, అప్పుడే కృష్ణుడు మన మీద పక్షపాతం చూపిస్తారు. అలా మన మీద పక్షపాతం చూపించడానికి కృష్ణ భగవానుడు అనేక అవకాశాలను మనకి కల్పిస్తూ ఉన్నారు. ఎలాంటి అవరోధాలు లేకుండా మనం భక్తి సాధన చేసే విధంగా మనకి కృష్ణ భగవానుడు అనేక సందర్భాలను సృష్టిస్తూ ఉంటారు. కానీ మనము నాకు ఈ కష్టం ఉంది, నాకు ఆ కష్టం ఉంది, నన్ను వీళ్ళు చూడనియట్లేదు, నన్ను వాళ్ళు చూడనియట్లేదు, నన్ను జపం చేసుకునియట్లేదు, నన్ను క్లాసులు అటెండ్ అవనివ్వట్లేదు, నన్ను నేను భక్తి చేస్తానంటే నాకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి అని మనం తప్పించుకుంటున్నాము. కానీ కుంతీదేవి నాకు నువ్వు కష్టాలు ఇస్తే నేను ఇంకా ఎక్కువ భక్తి చేస్తాను అని, అది మనకి కుంతీదేవికి ఉన్నటువంటి తేడా. సో మనము కుంతీదేవి స్థాయిలో భక్తులం కాదు, అందుకనే మనకి కృష్ణుడు కనపడడు, కృష్ణుడు మనకి సహాయం చేయడు. కృష్ణుడు కుంతీదేవికి రక్షణగా ఎలా నిలబడ్డాడో అలా మనకు కూడా రక్షణ నిలబడాలంటే నిరంతరాయంగా భక్తి చేయాలి. కుదిరినప్పుడు చేయటం, కుదరినప్పుడు చేయకుండా ఉండడం కాదు. నాకు భౌతికమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి అనేటువంటి వంకతోటి భక్తిని దూరంగా పెట్టేటువంటి మనలాంటి వాళ్ళకి కుంతీదేవి యొక్క స్థాయి ఎప్పటికీ రాదు. కాబట్టి అవరోధాలు అనేటువంటివి మనం కల్పించుకున్నటువంటివి కృష్ణుడి నుంచి దూరం అవడం కోసం. ఎన్ని అవరోధాలు ఉన్నా కానీ మానసికంగా భక్తి చేయడానికి ఎవరూ మిమ్మల్ని నిరోధించరు. మనసుతోటి కృష్ణ భగవాను ధ్యానం చేయటము ఎవ్వరూ ఆపలేరు. కృష్ణ భక్తి చేయటానికి మనం ఎప్పుడు దూరం కాకూడదు. అది మనకి ఎప్పుడైతే మనం అలాంటి భక్తిని చేస్తామో అప్పుడు కృష్ణ భగవానుడు మనకి స్పందిస్తారు, కృష్ణుడు మన మీద పక్షపాతాన్ని చూపిస్తారు.
మన మీద కృష్ణుడు పక్షపాతిలా ఉండేలాగా మన ప్రవర్తన, మన కర్మలు, మన యొక్క భావము, మన యొక్క భక్తి ఉండాలి. అప్పుడు కృష్ణుడు కృష్ణుడికి కృష్ణుడితోటి మనం కూడా రక్షించబడే అంత స్థాయిలో మనం కూడా ఉండగలుగుతాం. 29 శ్లోకాలు ఇక్కడ కంప్లీట్ చేసుకున్నామండి. మళ్ళీ 30 శ్లోకం నుంచి మళ్ళీ మనం తర్వాత చూద్దాము. ఇంకా ఇంకా 1 అవర్లో మొత్తం చాప్టర్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం అది. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ.